సో ఈరోజు టాపిక్ మనకు కరువు తర్వాత వాటర్ షెడ్లు. వాటర్ షెడ్లు ఏమంటారు తెలుగులో? పరీవాహక ప్రాంతం దాన్ని మామూలుగా బేసిన్ అని కూడా అంటాం మనము. బట్ వాటర్ షెడ్ షెడ్డే అది. సో దట్స్ ద ప్రాబ్లమ్. సమ్టైమ్స్ ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు ఈక్వల్గా చెప్పలేము. సో దేని వాల్యూ దానికే ఉంటుంది. మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ఇంకో పదం అవుతుంది. జియో హెడ్రస్ క్యాచ్మెంట్ ఏరియా, కమాండ్ ఏరియా, పరివాహక ప్రాంతాలలో ఇట్లా మళ్ళా పదాలు ఉంటాయి. వాటర్ షెడ్ ఏమో యూజువల్గా వీ డిస్కస్ అబౌట్ బేసిన్స్ అంటాము జనరల్గా. మైక్రో బేసిన్స్, మ్యాక్రో బేసిన్స్. సో డ్రౌట్ అనేది మీకు తెలుసు, రకరకాల డ్రౌట్లు ఉంటాయి కదా. ఇది మన టాపిక్ ఈరోజు. అందరు వాటర్ షెడ్స్ బ్యాక్గ్రౌండ్ ఏనా మీరు? రూరల్ డెవలప్మెంట్ అంటే ఏం బ్యాక్గ్రౌండ్? అప్రాక్సిమేట్గా ఎన్ఆర్ఈజీ ఉందా? ఓకే, మీకు ఉన్నట్టే చేసిన ఇవ్వాలరే వాటర్ షెడ్ ఆల్ ఎన్ఆర్ఎం రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఆర్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ అని అనొచ్చు ఇవ్వాలరే. అండ్ స్పెషల్గా ఏం లేదు మనకు జనరల్గా. బట్ ఓవరాల్గా ఈ పిక్చర్ ఎందుకు పెట్టినంటే జస్ట్ టైం తోటి వాట్ ఆర్ ది వాల్యూస్ దట్ వీఆర్ క్రియేటింగ్ అని చెప్పడానికి. ఇప్పుడు వాటర్ షెడ్ చేసిన కర్వ్ ఎందుకు వస్తుంది? మరి వాటర్ షెడ్ ఇట్ సెల్ఫ్ ఏ సెక్యూరిటీ కదా మనకు, కరువు రాకుండా ఉండడానికి. కానీ ఓవరాల్గా మన ఒక ఇంపాక్ట్ ఫ్రెండ్ మీరు మన ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో పర్యావరణం మీద, హ్యూమన్ బీయింగ్ ఓన్లీ స్పీసీస్, సో అంతా కింద చెత్తనే ఉంటుంది ఇంకా మొత్తం. సో విత్ టైమ్ ద ఇంపాక్ట్స్ ఆర్ టూ మెనీ ఆన్ అర్త్. ఓవరాల్ కాంటెక్స్ట్ ఇప్పుడు వాటర్ షెడ్స్ కానీ డ్రౌట్ కానీ ఏవైనా ఈవెంట్స్ అవుతున్నా నేచురల్గా లేదా మన వర్క్ అవుతున్నా, క్లైమేట్ చేంజ్ అనేది ఇట్స్ ఏ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్. ది లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మీరు ఎక్కువ విని ఉంటారు ఈ పదం క్లైమేట్ చేంజ్ అనేది. ఎందుకంటే నోబెల్ ప్రైజులు కూడా అందులో పనిచేసే వాళ్ళకి ఇచ్చారు, అల్ గోర్కి, తర్వాత పచౌరి గారికి, వారికి ఇచ్చారు కదా. సో క్లైమేట్ చేంజ్ అనేది జనరల్గా ఇండియాలో కూడా మనకు సర్ఫేస్ టెంపరేచర్స్ 0.4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆల్రెడీ పెరిగింది ఇండియాలో. 0.4 అంటే తక్కువ అనిపించవచ్చు, కానీ నిజంగా మీకు ఫీవర్ వచ్చినప్పుడు 98కి 102కి ఎంత తేడా ఉంటుంది? కొంచెమే కదా డిగ్రీలలో. మరి అంతదానికే మనం అవుట్ అయిపోతాం కదా. మనిషి చనిపోవడానికి, బ్రతకడానికి 99 డిగ్రీలు ఉన్నా, నీకు 101 ఉన్నా, 102, 103 అట్లా వస్తే ఇంకా అవుట్ అవుతున్నట్టే మనిషి, అంతే కదా. మామూలుగా ఎంత వచ్చి ఉంటుంది మన వాళ్ళకి వర్క్ అని వచ్చి ఉంటే 102, 103, అంతకంటే 1 డిగ్రీ వేరేది అవుట్. అట్లనే క్లైమేట్ చేంజ్ కూడా 0.4 కూడా ఇంపార్టెంట్. కొంచెమే కదా అనుకుంటే కాదు, 0.4 కూడా డెఫినెట్గా ఇట్ హ్యాస్ ఇట్స్ ఇంపాక్ట్ అనే జాగ్రఫికల్గా లార్జ్ స్కేల్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో అట్లనే వార్మింగ్ ట్రెండ్ అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ ఇన్ సెంట్రల్ ఇండియా, తర్వాత ఇంటీరియర్ పెనిన్సులా నార్త్ ఈస్టర్న్ ఇండియా. సో అన్ని పార్ట్స్లో కొన్ని కూల్ అవుతున్నాయి, కొన్ని హాట్ అవుతున్నాయి. ఇది నేచురల్. మనం కూడా ఫ్యాన్ కింద కూర్చుంటే హెడ్ చల్లగా ఉంటుంది, కాళ్ళకు వేడి అవుతుంటుంది, ఉంటుంది కదా మనకు కూడా. పండుకున్నప్పుడు అంతా ఈక్వల్ కొడుతుందా ఫ్యాన్ కింద? సో అట్లే క్లైమేట్ చేంజ్లో కూడా మన కొన్ని ఇంపాక్ట్స్ ఎక్కువ, కొన్ని ఇంపాక్ట్స్ తక్కువ అనేది ఆ వేరియేషన్స్ ఉన్నాయి. సో అట్లనే ఇది మన ఇండియాలో కూడా కూలింగ్ ట్రెండ్ ఏమో నార్త్ వెస్ట్ ఇండియా అండ్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియాలో కూలింగ్ ట్రెండ్ ఉంది. ఇది గ్లోబల్గా ఓవరాల్ చెప్తారు. క్లైమేట్ ఇస్ నాట్ ఏ యాన్యువల్ ఫినామినా, క్లైమేట్ ఇస్ నాట్ ఏ డైలీ థింగ్. రోజు 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 మాట్లాడుకునేది ఏంటిది? వెదర్ అంటాం మామూలుగా. ఇంక్రీజింగ్ టెంపరేచరు, పొద్దుగాల చల్లగా ఉంటుంది, సాయంత్రం వేడిగా ఉంటుంది. మీరు ఎస్ఎంఎస్ చేస్తారా సార్? అదే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ ట్రెండ్ ఏదైతే ఉందో కూలింగ్ ట్రెండ్, తర్వాత వార్మింగ్ ట్రెండ్, ఇవన్నీ నేచురల్గా థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. తర్వాత రీజనల్ మాన్సూన్ వేరియేషన్స్, ఇది మనకి ఇంపాక్ట్ ఉన్నది. మాన్సూన్లో కూడా మనకు వర్షపాతము ఇప్పుడు యావరేజ్ ఒక జిల్లాలో 80 సెంటీమీటర్ అన్నారు అనుకోండి, ఒక 10 తగ్గినా కష్టమే, 10 పెరిగినా కష్టమే.
తర్వాత వేరియేషన్ అని అంటే ఇప్పుడు మనకు ఒకటేసారి వర్షం పడ్డది అనుకోండి, మొత్తం సంవత్సరం వర్షం ఒక నాలుగు రోజుల్లో పడ్డది అనుకో, ఏమవుతుంది? కరువు వస్తుంది. ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడ్స్ వస్తే పంట మొత్తం పోతే మళ్ళీ కరువు వచ్చినట్టు, నీళ్ళు ఎక్కువ వచ్చినా లాభం ఏం లేదు. అట్లనే మీ ఇంట్లో ఇప్పుడు వాటర్ మీకు డైలీ ఇస్తామంటారు కదా, లేదా టూ డేస్కి ఒకసారి వాటర్ ఇస్తామంటారు, అట్లా కాదు వారానికి ఒకటేసారి ఇస్తామని మన పిఎం అన్నాడు అనుకో, ఇల్లే రిజర్వాయర్ అవుతుంది. మీరు పూర్ పీపుల్ ఇంట్లో చూడండి, వాళ్ళు చిన్న గుడిసెలు అట్లా వేసుకొని ఉంటారు కదా, వాళ్ళు ఇల్లే రిజర్వాయర్. ఎందుకంటే అలా వండుకో ఉండడానికే జాగలేదు, నీళ్ళు ఎప్పుడో వస్తాయి కాబట్టి ఒక పెద్ద 200 లీటర్ల డ్రమ్ పెడితే పండుకోవడానికి ఏడు జాగ. నేను కొంతమంది చిన్న చిన్న 1 రూమ్ 2 రూమ్స్ ఉన్న ఇంట్లో చూసినట్టు వాళ్ళ ఇంట్లో తంతే నీళ్ళే ఉంటాయి, ఎడ చూసిన ఒక బిందు ఉంటుంది ఇంట్లో మొత్తం. అట్లనే మనకు వాటర్ కూడా ఎక్కువ పడ్డా ఇట్స్ నాట్ ఆఫ్ యూజ్. మనకు కొంచెం ఎంత కావాలో అంత, టైంకి ఎంత కావాలో మనం తిండి కూడా అట్లే తింటామా, ఒక్కసారి తిని వస్తామా, 2 రోజులకు ఒకసారి తినే వరకు కెపాసిటీ ఉందా? అన్ని జంతువులకు ఉంది, ఒకప్పుడు మనకు కూడా ఉండే, కానీ రోజు రోజుకి ఏమైందంటే ఆ కెపాసిటీ పోయింది. ఇప్పుడు ఉల్టా అయిపోయింది, రివర్స్. తినకుంటే అసిడిటీ వస్తుంది. అదే టైగర్కి దానికి ఎందుకో రాదు అసిడిటీ. అది ఈరోజు తింటే మళ్ళా మనకు తినకుంటే ఏమొస్తుంది? నీరసం వస్తుంది. కానీ అన్ని జంతువులు తినకున్నా ఉరికే శక్తి హయ్యెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింహం ఇంకో దాని ఏంటో వడాలి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎప్పుడు తింటుంది? తిన్నాకనే వేటకి వెళ్తుందా? తిన్నాక అరిగినాక వేటకి వెళ్తుందా? అంటే పూర్తిగా అరిపోయింది కదా, అరిపోయినాక మనం ఎట్లుంటాం? అరిపోయిన వాళ్ళం శివరాత్రి రోజు ఎట్లుంటాం? ఒక బకెట్ తీసి స్నానం చేయమంటే కూడా జాత కదా రోజు. అలాంటి పరిస్థితుల్లో అవి వేటాడగలుతాయి. మన మనుషులు ఉల్టా అయిపోయినాం, రివర్స్. తింటే పని చేయలేం, తినకుంటే పని చేయలేం. తింటే అదో బాధ, తినకుంటే ఇన్బిట్వీనే పని చేస్తాం. కానీ అన్ని జంతువులు అట్లుండయి, అన్ని జంతువులు రివర్స్ ఉంటాయి. నిజంగా కష్టం వచ్చినప్పుడే ఎక్కువ కష్టపడతాయి. మనల్ని కూడా ఓ ఏదన్నా ఒకటి దివాళా తీసుకురా అనుకో, అప్పయిందనుకో, ఇంకా డీల్ పడిందా? ఓ ఫ్రెండ్ ఉన్నాడు ఉత్తనన్న, జాబ్ లేకపోతే ఏదో ఒకటి చేయాలి కదా, అట్లా కదా నాకు జాబ్ లేదని ఉత్త కూర్చుంటాడు. ఇంకా నెగిటివిటీ, మనుషులు నెగిటివిటీని నెగిటివ్గా తీసుకుంటారు. ఇంకా అట్లా కాదు, అసలు కష్టాలలోనే ఏదో ఒకటి చేస్తుండాలి. అందుకే చాలామందికి ఏడిపోస్తే ముందర బియ్యం వేసుకుంటారు లేడీస్లలో. సగం కష్టం పోతుంది, ఒక పని అవుతుంది, రెండు పనులు అయితే. అదే ఏడిపోచ్చినప్పుడు ఉత్త కూర్చురు అనుకో, ఇంకా ఏడవబుద్ది, ఏదో పని చేయాలన్నట్టు. సో అట్లా లింక్ పెట్టుకోవాలి మనకు. సో రీజనల్ మాన్సూన్ వేరియేషన్స్, ఇంక్రీజ్డ్ మాన్సూన్ సీజనల్, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. అయితే ఇంక్రీజ్డ్ మాన్సూన్ ఏర్పాలు అంటే వెస్ట్ కోస్ట్ అండ్ నార్థన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఈసారి వర్షాలు మొన్న వచ్చినాయి, ఎక్కువ నార్థన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ పడ్డాయి వర్షాలు. మీరు చూసి ఉంటారు కదా, కింద కరువు లాగా ఉంది, మీద వర్షాలు ఎక్కువ పడ్డాయి. అట్లా అని చెప్పి ఇది క్లైమేట్ చేంజ్ అని అంటలేను, ఈసారి వాటర్ ట్రెండ్ చెప్తున్నాను ఓవరాల్గా. మీరు రాసుకోకుండా ఉండి, ఇది మీకు అవైలబుల్ ఉంటుంది, సరేనా? మీకు ఏమైతే అంటే మైండ్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. లే, బుక్ పెన్ పక్కన పెట్టేసి ఫ్రీగా కూర్చోండి, ఎందుకంటే ఇది మన క్లాస్ రూమ్ సెక్షన్స్ కావు, ఇది ఓన్లీ ప్రెజెంటేషన్స్. ప్రెజెంటేషన్స్లో బీ ప్రెజెంట్. మీ కళ్ళు నన్ను చూస్తే చాలు, అర్థమవుతున్నట్టే. లేదు, ఫస్ట్ కళ్ళతోటి లాంగ్వేజ్ పోతుంది. మీకు లాంగ్వేజ్ రాని దగ్గర కూడా వాళ్ళని చూడండి ఎవరినన్నా, మీకు లాంగ్వేజ్ అర్థమవుతుంది. లాంగ్వేజ్ రాని దగ్గర కూడా కళ్ళతోటి ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేయండి, మీకు లాంగ్వేజ్ అర్థమవుతుంది. రెండవ చెవులు లేకపోతే చాలామంది మాట్లాడి నాకు వినబడదు, కానీ వాళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది ఏం చెప్తున్నారు. ఈజీగా అర్థమవుతుంది లాంగ్వేజ్. సో ఇవన్నీ డిఫరెంట్ ట్రెండ్స్ మనకు ఉన్నాయి అన్నట్టు. సో అట్లనే ఇవన్నీ కూడా జనరల్గా మల్టీ డెకేడలు అంటే 30 ఏళ్ళ డేటా తీసుకుంటే కానీ క్లైమేట్ గురించి మాట్లాడలేము. యావరేజ్గా 30 సంవత్సరాల డేటా తీసుకొని అనాలిసిస్ చేయాలి, అంటే దాదాపు ఒక జీవితం పోయినట్టే. మన జీవితం అంతా 30 ఏళ్ళే కదా కష్టపడేది. గవర్నమెంట్ జాబ్లు అయితే 30-35 ఏళ్ళు కష్టపడితే రిటైర్మెంట్ చేతికిచ్చి పంపిస్తారు, గట్టిగా ఉన్నా పంపించేస్తారు. చైనాలు ఉండే అనుకుంటా, వాళ్ళకి ఎన్నేళ్ళైనా చేయొచ్చాను కదా, మన దగ్గర అట్లా లేదు. ఇప్పుడే లక్ష ఉద్యోగాలు అంటే ఇంకా ముందు పంపించేటట్టు, వాళ్ళకి ఏ నౌకరీలు దొరికితే పాపం.
ఆ పిల్లల బొమ్మలు చూస్తే, లక్ష్యోద్యాలయం పోస్టర్ చూస్తే నాకు నవ్వొస్తుంది. అందులో ఏం కనబడుతుంది అంటే నెత్తికి ఒకటి హెడ్సెట్ ఉంటుంది, ఓ మైక్ ఉంటుంది, ఓ టై కట్టుకొని ఉంటారు. ఏం ఉద్యోగాలు నాకు అర్థమే కాదు. లక్ష్య ఉద్యోగాలు అంటే ఊరంతా కాలేనా? ఇక నాకు పొద్దుగాలే ఫోన్ చేసి వాళ్ళకి తిట్లే పడతాయి. పాపం మనం పని మీద ఉంటాము, వాళ్ళు నౌకరీ ఎక్కి ఫోన్ చేస్తారు. బెంగళూరు ఇప్పుడు పల్లెల్లో ఉంటాడు, పల్లెల్లో ఉంటాడు. బెంగళూరు పోతే 3,500 ఇస్తే 1,500 గుట్టుకు పోతుంది. 2,000 అందరూ ఎనికి వచ్చినారు. సర్వే చేశాం సార్, చిన్న సర్వే చేశాము. లేదు ఇయోదని అంటలేను. నేను అనేది ఏంటంటే ఓన్లీ కాల్ సెంటర్ అని కాదు, మనం ఊహించుకుంటే అది ఏదో పైలట్ లెక్క కనబడుతుంది నాకు. కాల్ సెంటర్ లెక్క కనబడతలేదు. ఆ ఫోటో చూస్తే లేదో పైలట్లు అయ్యారు అన్నట్టు కనబడుతుంది. కానీ పైలట్ ఉద్యోగాలు ఇస్తారా మన వాళ్ళు? పెట్రోల్ బంక్స్ ఇట్లాంటివి కూడా గవర్నమెంట్ తీసుకుని వాళ్ళకి పోస్టులు ఇవ్వబోతున్నారు ఈ లక్ష ఉద్యోగంలో. ఓకే, అదే ఇక ఏం కానీ నేను అనేది ఆ పోస్టర్లు నా బొమ్మ కాడ చూసి నాకు అర్థమైతే లేదు అట్లా అంటున్నా. సో రకరకాల ఉద్యోగాలు ఉంటాయి, కానీ మనం టై పెట్టుకోగానే మనిషి ఏదో టాప్ పోయినట్టు కాదు. నేనే లాజిక్ అది. మనం అనుకుంటున్నాం, మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు పండగ రోజులలో ఊర్లలోకి వస్తారు కదా పిల్లలు, వెనకటి దుబాయ్కి ఏం చేస్తే అద్దాలు పెట్టుకొని వస్తుండే కదా. అట్లా మన వాళ్ళు ఇట్లా ఇదొకటి ఇదొకటి తలగేసుకొని పోతే ఒక ఐపాడ్, ఐపాడ్ అంటే ఒక వైర్ ఇట్లా ఎలాడుతుంటుంది ప్రతి ఒక్కరికి. రోడ్డు మీద నడిచినా ఒకటి వైర్, సెల్ ఫోన్లకి ఒక వైర్ ఉంటుంది చివరిలో. హైదరాబాద్లో ఎడ చూసిన అది దుబాయ్ సీన్ లెక్క ఊర్లలో దిగాలి. దిగితే వాళ్ళకు హైఫై అన్నట్టు. షూజ్ వేసుకోవాలి. నేనైతే ఎప్పుడు షూజ్ వేయ మామూలుగా. సో షూజ్ వేసుకొని అట్లుంటే మంచిగా అనిపిస్తారు. సో అది ట్రెండ్స్ అన్నట్టు అవన్నీ. కానీ ఏదో అట్లా చేస్తుండే, చెయ్యని ఏదో ఒకటి. కానీ ఏం చేద్దాం. తర్వాత కోస్టల్ ఏరియాస్లో టైడ్ గేజెస్ అవి పెట్టిర్రు. తర్వాత అక్కడ కూడా 1.06 to 1.75 mm అంత పెరుగుతుంది సీ లెవెల్ సముద్రం. ఇది చాలా డేంజర్. సీ లెవెల్ ఇంత పెరిగినా పెరుగు, దాని యొక్క ఇంపాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఉప్పు నీళ్ళు లోపలికి రావడము, కొంచెం వచ్చినా మనకు నష్టమే కదా. ఉప్పు నీళ్ళు వస్తే అక్కడ ఉండే పంటలన్నీ నష్టమే. వచ్చాయి అట్లే హిమాలయన్ గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి. మన ఐస్ క్రీమ్ కొనుక్కుంటే జరిసేపు ఎండలీలో పడితే ఎట్లా కరిగిపోతే అట్లా గ్లేషియర్స్ రోజంతా కరిగిపోతున్నాయి. సో ఇప్పుడు గంగోత్రి ఇవన్నీ మన దేవుళ్ళు కదా, సో వాళ్ళే మాయమైపోతురు వేడికి. మోస్ట్ ఇంపార్టెంట్ మనం వాటర్ షెడ్ చేసినా, కరువు గురించి మాట్లాడినా, ఏం చేసినా మనము పావర్టీ గురించి ఆలోచన చేస్తున్నాం, ఎస్పెషల్లీ రూరల్ కాంటెక్స్లో. సో కరువు మనకు ఏదొచ్చినా కానీ ఇదేంటంటే ఒక నిచ్చెన, మీకు అది తెలుసుగా, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లాగా. మీదకి ఎక్కుతున్న కొద్దీ ఖుషి అయితే ఉంటుంది, పాము మింగితే కిందికి వస్తాం. పాము మింగడం అంటే చిట్ ఫండ్ వాళ్ళు మోసం చేసిర్రు ఆ టైప్ అన్నట్టు. పెద్ద పాముల మింగుడు ఎవరు కూడా అంత కిందికి పడరు, కానీ చిన్న పాములు మింగుతుంటాయి ప్రతి ఒక్కరిని లైఫ్లో. మనకు కూడా అవుతుంటాయి, కానీ మన ఏంటంటే శాలరీ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది కాబట్టి పెద్ద పాములు ఏమి మింగాయి డైరెక్టు. తర్వాత ఇప్పుడు రైతులు అనుకోండి, పెద్ద పెద్ద పాములు ఉంటాయి, వాళ్ళకు ఒకసారి మింగిందంటే కిందికి వచ్చి పడిపోతుంది. మనం అనుకుంటాము రైతుల్ని మీదికి మనము వాళ్ళ డెవలప్మెంట్ చేస్తున్నాము, సబ్సిడీలు ఇస్తున్నాము, ఫ్రీ పవర్ ఇచ్చినాము ఉంటాయి కదా. సో అట్లా మనం రైతుల్ని పుష్ చేస్తున్నాము. కానీ కొంతమంది రైతులు మళ్ళీ కిందికి వస్తూనే ఉన్నారు. ఇది ఎట్లా అంటే ఒక ఆర్టీసీ బస్సు లెక్క కూడా ఉంటుంది, మీరు ఇమాజిన్ చేయండి. బాగా రష్ ఉన్న దగ్గర ఏమవుతుంది? ఓ నలుగురు వెనుకకేం చెక్తే నలుగురు దిగాల్సిందే కదా. ఒక బస్సు అంటే ఉద్యోగాలైనా ఏదైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఉద్యోగాలు ఉట్టినే క్రియేట్ చేయలేం కదా, చేస్తామా ఉట్టిగానే? నిజంగా ఎకనామిక్ బూమ్ అని అంటే పంటలు బాగా వండి, మైనింగ్ మంచిగా అయ్యి, అంటే ప్రైమరీ సెక్టర్ కూడా గట్టిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ షేర్ మార్కెట్లకు ఉద్యోగాలు పెరిగాయి. షేర్ మార్కెట్లేమో ఒక వర్చువల్ ప్రపంచం, అది నిజమైన ప్రపంచం కాదు. షేర్ అనేది ఏంటి? ఒక ఊహ, ఊహిస్తారు ఆ కంపెనీ అని. ఎన్నడూ ఈ కంపెనీ గేట్ కాడ కూడా నిలబడిన వాళ్ళు ఉండరు. ఎవరం పోయి మన వాళ్ళు షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంపెనీ గేట్ దగ్గర నిలబడతారా? చూద్దాం ఈ కంపెనీ ఎట్లుంది, అసలు ఇక్కడ ఉన్న పని వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మనం కూడా ఒక బర్రెను కొనాలంటే పాలిస్తా లేదా అని చూస్తాం. కానీ షేర్లో పెట్టేటోళ్ళు
అలా పనిచేసే మనుషులు ఉన్నారా లేదా అని కూడా చూడరు. చూస్తారా, జగన్ అన్న కంపెనీ పెట్టిడు నేను కొంటా షేరు. అర్థమైంది కదా. సో వ్యక్తితో వెళ్ళిపోతారు లేదా బ్రాండ్తో వెళ్ళిపోతారు, కానీ నిజమైన పాజిబిలిటీస్ చూడరు. ఎటు తిరిగి మనకు వస్తే చాలు, పైసలు వస్తే చాలు, ఏమైనా చేసుకొని వాళ్ళు జైలుకి పోతే ఎవరు పోతారు? షేరు కొన్న వాళ్ళు పోతారా? అది వేరే మునుగుడు, కానీ జైలుకైతే ఎవరు కదా. లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు సత్యంలో ఇన్వెస్ట్ చేసిన రామలింగరాజు పోతాడు, కానీ షేర్లు పెట్టిన వాళ్ళందరినీ జైలు వేస్తే బాగుంటుంది రెండు రోజులన్నా. నీకోసమే కదా నేను జైలుకి పోయింది. ఏం కావాలి ఇప్పుడు ఇచ్చేది ఉంటే తర్వాత తర్వాత తీసుకో, ఇప్పుడు వద్దు. ఇవ్వకున్నా తర్వాత తీసుకో, ఒకవేళ ఇచ్చేది ఉంటే. థ్యాంక్ యూ. సో అట్లా అందరినీ జైలు వేసేటట్టుంటే అప్పుడు షేర్లు పెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి ఈయన పలానా కంపెనీ పెట్టినైనా హానెస్ట్గా బిజినెస్ చేస్తాడనే ఆలోచన ఉంటుంది. కానీ మనకేమైనా ఛాన్స్ ఉంది అట్లా? ఎంత మోసం చేసే టాక్టిక్స్ అంటాం, ఆయనకు ఎంత కేపబిలిటీ ఉంటే ఆ పేరుతో షేర్లు కొంటారు. ఇప్పుడు సిబిఐలు అదే కదా, నిన్ను ఓడి పెట్టమన్నా షేర్లు పెట్టిన వాళ్ళని కూడా పట్టుకొని అడుగుతారు ఇప్పుడు నువ్వు ఎందుకు పెట్టినావు, అంతే కదా. సో అందుకే షేర్లు అనేది వేరే రకం. సో అట్లా మన లైవ్లీహుడ్స్ ఉండేవి. జనరల్గా మనం పూర్ పీపుల్ అని అంటే ఈ షేర్ల మీద పెట్టేళ్ళు ఎంత ఉంటారు కొంతమంది. సో ఆ రకమైన లైవ్లీహుడ్స్ ఎవరికి ఉండే మునుగుతారు, అది వేరే విషయం. అడ్డంగా సంపాదించడంలో అడ్డంగానే మునుగుతారు, అంతే కదా, అది వేరే విషయం. కానీ మనకు కూడా కష్టపడ్డోళ్ళు కూడా మునుగుతుండ్రు కదా. పొద్దున్న లేచి చెమట ఇత్తులు కొని ఎరువులు కొని తర్వాత ఎండల వానల అన్నిట్లా కష్టాలు పడి, మీకు తెలుసా నాట్లు వేయడం ఒకరోజు ఎంత కష్టమో? పెన్ తీసుకొని వంగండి మీరు ఒక్క సెకండ్ పెన్ కోసం, పెన్ కింద పడితే ఒక రెండు నిమిషాలు వంగండి పెన్ను లేపనీకే, లేపుతారు ఎవరన్నా? అట్లా ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు వంగి ఉంటారు, ఎంత కష్టం. మనం వంగలేం కదా. నాకే రాదు యోగాలు, అదొకటే లా తక్కువ. యోగా చేసేటప్పుడు ఈ కాలు పట్టుకునేది ఉంటుంది కదా, తక్కువ చేసేది అది ఒకటే. నేను మీదే అని బాగానే చేస్తాను మీద మీద చేసేటువంటి. సో అంత కష్టం అన్నట్టు. సో అట్లా కష్టాలు పడి కూడా వాళ్ళకి ఏమొస్తుంది, అట్లా కూడా మునుగుతున్నాయి. షేర్లలో ఉన్నది కంప్యూటర్ ముందు అడుగుతాను, ఇట్లా అవుతుంటే పైసలు పోతే పైసలు వస్తాయి కదా. సో అందులో పావర్టీది ఇన్ని కష్టాలు పడ్డా మళ్ళా ఏడ చూసినా కానీ 41.6 2005 ఉందని అంటారు పావర్టీ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు అవునవును. సో అట్లనే టెండూల్కర్ కూడా పేరు ఇచ్చిన అనుకుంటా నేను, అందరు ఇచ్చిన పేరే ఉండే లేదు స్లైడ్స్ ఇంకా. సో ఇది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు $1 పర్ డే అంటారు, లేకపోతే $1.25 పర్ డే అంటారు. ఇవి రకరకాల స్టాండర్డ్స్ పెట్టుకుంటారు ప్రపంచం మొత్తం. సో ఇప్పుడు 1.25 పెట్టుకుంటే ఒక రకం ఉంటుంది, 21.6 ఇన్ అర్బన్, రూరల్ 14.6, తర్వాత ఆక్స్ఫర్డ్ పావర్టీ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ స్టేట్స్ దట్ 8 ఇండియన్ స్టేట్స్ హ్యావ్ మోర్ పూర్ దెన్ 26 పూరెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్. అంటే ఏమన్నట్టు, మన వాళ్ళేమో ఆఫ్రికా వాళ్ళకు డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చొస్తారు. మన ప్రైమ్ మినిస్టర్ పోయి ఆఫ్రికన్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి దిల్గా ఇచ్చేసి వచ్చాడు. 26 దేశాల కంటే పూర్ అంట మన 8 స్టేట్స్. ఇప్పుడు ఆఫ్రికాలు కూడా మనకు పైసలు ఇవ్వచ్చు కదా. కత్రినా వస్తే కూడా పైసలు ఇచ్చినాం మనం. ఇప్పుడు పెద్ద దిక్కు అయిపోయినాం ఆల్మోస్ట్ ఆల్, చెప్పుకోనికి పాపులేషన్ ఎక్కువ కదా. కొంతమంది ఉంటారు ఏం బలం లేకుండా వెనక మంది ఉంటే ఊగిపోతుంటారు. మనం అట్లనే జనాలు ఎక్కువ చూసుకొని ఫీల్ అయిపోతుంటాం మేము ప్రపంచంలో మేమే అన్నట్టు. కానీ నిజంగా బలం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన పరిస్థితే బాగాలేదు అసలు. సో అయినా వాళ్ళు ఇచ్చుకుంటే డెవలప్మెంట్ అని చేస్తుంటారు. సో పావర్టీ అనేది మీరు అనేది ఇది తగ్గుతుందని అనుకుంటారేమో. ఒక ఆయన మీదికోతాడు, ఫ్యామిలీలో జాబ్ వచ్చింది గవర్నమెంట్ నౌకరీ వచ్చిందని మీదికోతాడు, అదే ఫ్యామిలీలు ఇద్దరికి ఇదిగోతారు. అట్లా కూడా ఉంటుంది, సేమ్ ఫ్యామిలీలో కూడా కావచ్చు. అట్లనే ఒక ఊర్లో రెండు ఫ్యామిలీలు మీదికోతే నాలుగు ఫ్యామిలీలు కిందికి రావచ్చు, బాగా బతికిరు అంటారు చూడు. ఇప్పుడు ఏముండదు, ఓన్లీ ఆ పాత గోడలు ఉంటే ఈవెన్ దులిపెట్టలు దొరకరు. ఇవాళ రేపు పాత ఇండ్లే కష్టం మెయింటైన్ చేయడం, అంటే పెద్దగా ఉంటాయి కదా ప్యాలెస్ లాగా ఉంటాయి, ఎవరు చేస్తారు చూడవడం దూడవడం?
సో ఇందులో ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇది క్యాపిటల్స్ అంటాం, చాలా ఇంపార్టెంట్, సోషల్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్, నేచురల్, ఎన్విరాన్మెంటల్, ఫైనాన్షియల్, ఫిజికల్, పొలిటికల్. క్యాపిటల్స్ అంటే ఏంది? వెల్త్ గొప్పదా, పైసా గొప్పదా? వెల్త్ అంటే ఏంది? అదే వెల్త్ అంటే ఎట్లుంటుంది అంటే, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, యూ కెనాట్ బై ద వాల్యూస్. ఒకరున్నారు ఫుల్ రిచ్, వాళ్ళ ఇంట్లో ఏదో మన ప్రాబ్లం వచ్చింది, ఐసోలేటెడ్గా అయిపోయారు. నాన్న ఇంత బాధలు ఉన్నారు, ఎవరన్నా మన వాళ్ళు ఉంటే తెచ్చుకుంటే కాదా అని అన్న, అంటే దగ్గర ఉండడానికి. ఎవరు లేరు, ఇక్కడ వాళ్ళు లేరు, అక్కడ వాళ్ళు లేరు అంటారు. ఏం లాభం, ఎన్ని పైసలు ఉంటే ఏం లాభం? మన అనేటోళ్ళు ఒక మనిషి పక్కన ఉండాలి కదా. సో ఆస్తితోటి అవి కుదిరాయి. వెల్త్ అనేది క్రియేట్ కాదు. వెల్త్ అనేది ఒక్క రూపాయి లేని వ్యక్తికి కూడా వెల్త్ అనేది దగ్గర ఉంటుంది, ఆ పాసిబిలిటీ ఉన్నది. ఒక్క రూపాయి దగ్గర లేని వ్యక్తికి కూడా వెల్త్ ఉండొచ్చు. వెల్త్ అంటే ఏమవచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, ఫలానైనా మంచి. ఆ నలుగురు సినిమా చూసారా, రాజేంద్ర ప్రసాద్? అన్ని కామెడీలే కానీ ఆ నలుగురు ఏడిపిస్తాడు ఆయన, ఇదేనా ఎంజాయ్ చేస్తాం, అదే వెల్త్ అన్నట్టు. ఫ్యామిలీలో ఆయన ఎప్పుడు తిడుతుంటారు. సో అట్లా మనకు వెల్త్ అనేది ఈ క్యాపిటల్స్ ద్వారా వస్తుంది. అంటే నాలెడ్జ్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, మన పర్యావరణం కావచ్చు. పర్యావరణం బాగుంటే కూడా మనం వెల్దీగా ఉన్నట్టే. మంచి గాలి వస్తే హాస్పిటల్ ఖర్చు కూడా తగ్గినట్టే కదా, మంచి వాతావరణం ఉంటే. సో అట్లా మనకు ఫైనాన్షియల్ కూడా ఒక ఆస్పెక్ట్. మనీ అనేది మనం పుట్టించిన ఒక వ్యసనం. వ్యసనం అనండి, ఒక పద్ధతి అనండి, ఒక సిస్టమ్ అనండి, ఇక తప్పదు. అది లేని కుదరదు. జేబులో పైసలు ఉంటే మనిషి, నాకు కూడా ఎప్పుడన్నా పైసలు తక్కువ ఉంటే జేబులో డీల్ అయి ఉంటారు. అది కుత్తా నేను నోట్ల కట్ట జేబులో పెట్టుకుంటే అట్లా, అదొక ధైర్యము, సైకలాజికల్గా ఒక ధైర్యం. చిన్నపిల్లల కాడికేంచి అది ఉంటుంది ధైర్యం అన్నట్టు. మన దగ్గర జర ఎక్కున్నప్పుడు ఆ ఫీలింగ్ అలగ్గా ఉంటుంది ఆ రోజు, కాన్ఫిడెన్స్. ఇప్పుడు బట్టలు కూడా మనము వేసుకునేటప్పుడు ఆలోచన చేయండి, మామూలు వేసుకోండి ఉన్న బట్టలల్లో. సో వేసుకున్న రోజు ఒక రకంగా ఉంటాం ఆ రోజు, మన ఫీలింగ్ మనకు ఉంటుంది. కానీ యూజువల్గా ఇవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ పులి ఉంది అనుకో, పులిలో లీడర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లీడర్ ఎప్పుడైనా అద్దం ముందు అట్లా నిలబడ్డదా? పొద్దుగాలు లేచి దూకుందా? మనం దూకుంటే కానీ మనుషులం కాము. అంటే పొద్దుగాలు లేచి ఇట్లా ఇట్లా అనుకుంటే కానీ మనిషి లెక్క కనవడం. కానీ పులి నేచురల్గా ఒక లీడర్కి బ్యూటీ కూడా వచ్చేస్తుంది. మనం ఉల్టా ఉంచుకుంటాం, మనం నేను తయారైతేనే అట్లా తయారైతే అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ షుడ్ లుక్ లైక్ బాస్ అన్నాం అనుకో, టైల్ కట్టుకోవడం, కోట్లు వేసుకోవడం, షూస్ వేసుకోవడం, ఒక అద్దాలు లేనిది కొనుక్కొచ్చుకొని పెట్టుకోవడం. ఇవాళ రేపు ఎంత పెద్ద మినిస్టర్ అయితే అంత సెంటు కొడుతుండు, అన్ను వచ్చిండంటే ఆడికేం వాసన కొడుతుంటుంది. ఇంతకుముందు సెంట్లో లేకుండే కొత్త కొత్త బ్రాండ్లు కొడుతుర్రు, అదేందో వెరైటీగా. ఇంతకుముందు సెంట్లో లేకుండే కదా ఎక్కువ మనకు, ఇవాళ రేపు మినిస్టర్ కూడా ఫుల్ కొడుతురు. సో అట్లా అది ఒక లుక్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇది ఫిజికల్. ఫిజికల్ అంటే ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు రోడ్లు, కరెంటు, నల్లలు, పైప్లు, డ్రైనేజ్లు అవన్నీ ఉంటే కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది క్యాపిటల్. సోషల్ అల్టిమేట్ ఇస్ సోషల్. ఇప్పుడు ఎవరన్నా పిల్లనో పిల్లగాడిని ఇవ్వాలంటే ఏం చూస్తారు? ఒకటి ఫైనాన్షియల్, ఒకటి సోషల్, రెండు చూస్తారు. ఓ అలా చుట్టామంట సీఎం బామర్ది అంట ఏదో, ఆ బామర్ది అయినందుకు ఇచ్చారు కానీ బామర్దికి ఇస్తలేరు కదా. వీళ్ళ చుట్టం ఓరో ఆయన ఉన్నందుకు ఇది ఇచ్చారు. ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఆయన వస్తే నయ్యం రాని ఆయన అని మొక్కుతారు. మన పెద్ద మనిషి కూడా ఇట్లే మొక్కాడు, సోనియా మొస్తే బాగుండు మాకు కొడుకు ఎంగేజ్మెంట్ కానీ ఆమె రాలేదు, రానందుకు బాధపడుతుండ్రు ఉల్టా. మీరే చేసి రానివ్వకుండా లేకపోతే ఇంకోరు. అంటే రకరకాల ఈ సోషల్ అన్నట్టు ఇట్స్ బేసికలీ చెప్పుకోనికి మా దాంట్లో ఇగో వీళ్ళు వచ్చారు ఇంకేం లేదు అని చెప్పుకోవడానికి. బట్ సోషల్ ఈజ్ ఇంపార్టెంట్ కన్సర్న్ డెఫినెట్గా. ఈ మన రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అంటారు. ఎందుకంటే నిజంగానే చుట్టం ఉన్నందుకు వాళ్ళకి ఏం లేకుండా ఒక ఫీలింగ్లో తిరుగుతుంటు.
దాన్నే సోషల్గా వాళ్ళకున్న అడ్వాంటేజ్ కింద మనం చూస్తాం. అది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పాలసీస్, ఇన్స్టిట్యూషన్స్, ప్రాసెస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాటర్ షెడ్ ప్రోగ్రాంలు చేయాలి అనేది ఒక పాలసీ. కరువు వచ్చినప్పుడు కంపెన్సేట్ చేయాలి, కరువు ఇస్తారు కదా, మనకేమో పాలసీ ఉంటుంది మనకు కూడా కరువు వస్తే. ఉద్యోగాలకు కరువుకి ఏం సంబంధం? ఉద్యోగస్తుల కరువుకి ఏం సంబంధం? డిఏ పెరుగుతుంది ఎందుకు లేదు? అది వస్తే మనకు కూడా అవును డిఏ ఉంటుంది, కానీ మళ్ళా నెక్స్ట్ ఇయర్ పంటలు బాగవన్నీ అని డిఏ తగ్గిస్తారా? సో అట్లా కరువు వస్తే మనం కూడా ముకెటలో ఉన్నాం. ఏదో ఒకటి లాజిక్ మనకు కూడా ఇంత తగ్గుతుంది కదా కరువు బత్యం అని చెప్పి. రైతులకు ఇచ్చుడు కంటే ముందు మనకు జరుగుతుంది ఒక్కోసారి, అదేంత వెరైటీగా. అసలైన వాళ్ళకి ఇచ్చుడు కాదు, వాళ్ళు కరువు అనేది వాళ్ళకు వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే మనకు జీతం పెంచినట్టు, అదే ఇంట్లో జ్వరం వస్తే నాకు జీతం పెంచాలి, పెంచుతారా అట్లా? ఇంట్లో మా ఇంట్లో వరకు జ్వరం వచ్చింది నా జీతం పెంచాలి, అర్థమైంది కదా లాజిక్? అంటే వాళ్ళు మనోళ్ళు అనుకుంటే అది లాజిక్. అది ఉండనులే, అదేమో జెండర్ వైజ్ అది ఒకటి ఉంటుంది ఇంపార్టెన్స్, దాంది వేరే. కానీ జనరల్గా మనం షేర్ ఏం చేయం కదా, పోనీ తర్వాత మనం వాళ్ళకు వాళ్ళు మనకు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎక్కువనికి ఛాన్స్ ఉంటుంది, కంటిన్యూగా మనం ఎంజాయ్ చేస్తాం. ఇది నేను ఏదో క్రిటిసిజంగా తీసుకోకండి, బట్ థింకింగ్ కోసం ఆలోచన చేయండి అంతే. నేను చెప్పేవన్నీ కూడా ఆలోచింపజేయనికి. దీన్ని ప్రెజెంటేషన్స్ అంటారు జనరల్గా. ఇక్కడ మీరు వచ్చేది యూ హ్యావ్ టు బి సెన్సిటివ్ అనే దానికోసం మెయిన్ ఉంటుంది. మీరు వెళ్ళినా కానీ కొంచెం అన్న ఆలోచన చేయగలిగితే, మీరు బస్సులో కూర్చున్న ఇంటికి పోయినా ఇంకా కొన్ని రోజులు ఆలోచన చేస్తే ఇక్కడ మెమరీస్ వాట్ ఎవర్ యూ లిజన్, ఈ కోర్స్ ఒక వర్త్ అన్నాడు. కానీ జనరల్గా రాసుకుంటారు అనుకోండి, ఏముండదు రాసే దాంట్లో ఏముంటుంది. సబ్జెక్ట్ అంటే బుక్కులు తెచ్చి మీకు అందరికీ మంచి చదువుకోండి అంటే నెత్తి కింద మెత్త కింద పనికి వస్తాయి అంతే కదా. నేను రాసిందే నేను చదువు చాలాసార్లు. సో నా థీసిస్ ఒకసారి రాసిన, మళ్ళీ సార్ ఇంతవరకు దాన్ని ఒకసారి కూడా మొత్తం చదవాలి. ఆ రాసి పిహెచ్డి చేసినప్పుడు నెత్తి కింద పెట్టుకున్న కథ మీకు, అంటే సో దగ్గర ఉంటుంది ఆడ. తర్వాత వల్నరబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. వాట్ ఈజ్ వల్నరబిలిటీ? ఏదో గ్రీక్ లాటిన్ అడిగినట్టుంటే ఈ పదాలు కొత్త కొత్త అయ్యాయి కొంచెము. ఇంగ్లీష్లో ఏమంటారు నిస్సహాయతను? ఇంగ్లీష్లో నిస్సహాయతను ఏమంటారు? అట్లా అన్నారు కదా నిస్సహాయత, హెల్ప్లెస్నెస్. హెల్ప్లెస్నెస్ని మళ్ళీ తెలుగులో ఏమంటారు? ఇవి తిప్పుకుంట పోతే ఇంకోది పోతాం మనం. స్టార్ట్ అయిందో పదం, అందుకే ఉర్దూ హిందీ కలిపితే అన్ని పాటలు తయారైతాయి. హిందీ పాటలు ఉత్త హిందీలో రాస్తే అన్ని పాటలు కావు. ఇష్క్, ప్యారు అన్ను ఎన్ని పెడితే అన్ని పదాలు ఉంటాయి. ఆషిక్ ఎన్నో ఉంటాయి కదా, ఒక్క పదం కాదు. ఇన్ని పదాలు వాడితే కానీ ఆ మీనింగ్లు రావు. దేని దానికే ఒక్కదే ఒకటి రిప్లేస్ చేయలేము మనం. ఉర్దూలు అన్న పదం ఉర్దూకే, హిందీలు అన్న పదం హిందీకే. దేని వాల్యూ దానికి ఉంటుంది కదా. సో వల్నరబిలిటీ అనేది ప్రోన్నెస్, ఓ రకంగా ప్రోన్నెస్ అంటే పూర్తిగా పదం కాదు, మనకు కిందికి పోయేటట్టు అని వచ్చి మన రోలర్ కోస్టర్ అంటాం చూడు, ఇట్లా మన ఎగ్జిబిషన్లో చూస్తాం కిందికి పోతాం మీదికి పోతాం కిందికి పోతాం. కిందికి పోవడం అనేది వల్నరబుల్ టైప్, అంటే జీవితంలో ఫైనాన్షియల్ అనొచ్చు, సెక్యూరిటీ వైజ్ అనొచ్చు, రకరకాల అన్నిట్లో మనకు కిందికి పోయే ఏదైతే ఉంటుందో దాన్ని వల్నరబుల్ కింద తీసుకోవచ్చు. అడాప్టేషన్ అనేది ప్రోన్ టు అంటే ఇప్పుడు రోడ్డు మీద మీరు మధ్య రోడ్లో ఇట్లా సెల్ ఫోన్ పట్టుకొని నడుస్తారు అనుకోండి, యూఆర్ వల్నరబుల్ ఫర్ యాక్సిడెంట్. ఛాన్సెస్ ఆర్ దేర్ యు ఆర్ ద వీకెస్ట్ ఎట్ దట్ టైమ్. ఇప్పుడు పులి బోన్ దగ్గర నిలబడి ఇట్లా చేయి పెట్టిరు లోపల, యూఆర్ వల్నరబుల్. అది దేనికి? పులి మీ చేయి తినేది అందుకు, అంతేనా? యూఆర్ హైలీ వల్నరబుల్ అట్లా. సో అట్లా వల్నరబుల్ పదం అనేది ఉంచుకోవాలి. సో పావర్టీ రిడక్షన్ స్ట్రాటజీస్ కొన్ని ఉంటాయి. పావర్టీ రిడక్షన్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది, ప్రోపూర్ గ్రోత్ ఇంజన్స్ ఉంటాయి. కానీ ఈ యాక్షన్ ప్లాన్ లేదు మనకు గవర్నమెంట్కి. స్ట్రాటజీస్ ఉన్నాయి, యాక్షన్ ప్లాన్ అని స్పెషల్గా ఒక డాక్యుమెంట్ చేసుకోవాలి. లైక్ విజన్ 2020 అని అప్పుడు సీఎం తయారు చేసిండు కదా,
కరువుని నివారించడానికి ఒక డాక్యుమెంట్ ఏమైనా ఉన్నదా మన దగ్గర? చేద్దామంటే చేస్తలేరు మనోళ్ళు, మాకు ఆల్రెడీ తెలుసు అంటారు. పిఆర్టీ పిఆర్ఎస్పి అంటారు, పావర్టీ రిడక్షన్ స్ట్రాటజీ పేపర్ అని అంటారు. ఇవి అన్ని దేశాలు చేసిరు, ఏదో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పినందుకు చేసిరని అంటారు మనోళ్ళు. ఎవరు చెప్పినా కానీ ఒకటి అయితే ఉండాలి కదా మనకు. ఇప్పుడు టికెట్ అయితే కొంటాం కదా బస్ ఎక్కినప్పుడు, నేను ఏమన్నా దీతాను కూసాం కదా, మన డెస్టినేషన్ అయితే ఉంటుంది కదా ఎటు పోవాలో, ఏదో ఒకటి ఉంటుంది కదా మినిమం. సో అట్లా మనం చేసుకోనికి ఆస్కారం ఉండే కానీ అది ఇంతవరకు చేయలేదు మనం, చేస్తే బాగుండు. సో వాటర్ సైకిల్లో మీకు ఇవన్నీ తెలుసు ఏమేమి ఉంటాయో. అల్టిమేట్ వాటర్ ఎక్కడుంది మనకు? సముద్రంలో ఉన్నది కదా. సో వాటర్ అనేది ఎవాపరేషన్, ఎవాపరేషన్ ఏమో డైరెక్ట్ సూర్యరశ్మి తోటి ఎవాపరేట్ కావడం. మనం వేడి నీళ్ళు పొద్దున పెట్టుకుంటే తెలుస్తుంది కదా మనకు, నీళ్ళు ఆవిరవుతున్నట్టు. సో అది తర్వాత మీదకెళ్తే కండెన్సేషన్, మబ్బులు. తర్వాత వాటర్ అట్మాస్ఫియర్లో స్టోరేజ్ అయి ఉంటే అది మామూలుగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏది మన విండ్స్ తోటి, అవునా కదా. సో అయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు డ్యూ టు ఏమైతాయంటే, ఇది హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ వస్తాయి కదా ఏమన్నా కూల్, ఒకటేమో నేచురల్గా కండెన్సేషన్ అవుతాయి, మీదకి ఎత్తుకుపోయినాక కండెన్సేట్ అయ్యి కిందికి వస్తాయి. ఓరోగ్రఫీ అంటారు, అంటే మనము గుట్టలు ఇట్లా ఏమైనా వస్తాయి కదా పెద్దవి, వచ్చినప్పుడు కూడా ఇట్లా ఎక్కడానికి ట్రై చేస్తాయి, డైరెక్ట్ గుద్దుకో ఎప్పుడు కూడా. సో ఎక్కడానికి ట్రై చేసినప్పుడు కూడా ఇంకా కొంచెం మీదకి వస్తాయి కదా, పొంగని చల్లగా పడతాయి. సో అట్లా మీరు మబ్బుల్ని చూసిరా, పట్టుకుర్రా ఎప్పుడైనా మబ్బుని? ఎప్పుడు పట్టుకోలేము మబ్బుని. చలికాలము రోజు మబ్బునే ఉంటారు, మీరు పొద్దున మంకురు అంటామా, అది మబ్బే భూమి మీద ఉన్నది. ఆడుంటేనే మబ్బు కాదు, భూమి మీదకి వచ్చినప్పుడు మనం మంచు అంటాం, పొగ మంచు మంచు అంటామా, అదంతా మబ్బే. మబ్బులు ఆడుతున్నట్టు మీరు ఎండగొట్టిన కొద్ది అది మీదికి పోతుంది మబ్బు అంతే. కానీ మబ్బు ఎప్పుడు భూమి మీద ఆనది డైరెక్ట్. మీరు చూడండి కిందికేం చూస్తే కొంచెం గ్యాప్లు ఎక్కువ ఉంటుంది, పూర్తిగా ఆనినట్టు ఉండదు, మెయిన్ కొంచెం లెవెల్ ఉంటుంది. ఏమైనా వస్తే ప్రెసిపిటేట్ అయ్యి వచ్చేస్తాయి, పొద్దున నీళ్ళు వస్తాయి చూసిరా గడ్డి మీద, అది వర్షమే. మీదకేం పడాల్సిన అవసరం లే, ఈ భూమి మీద మబ్బులకేంచి. ఇప్పుడు చలికాలం ఎట్లుంటుంది, మీరు చెనగ చేయని ఎట్లుంటుంది, మీరు నడుస్తే ఇవంతా తడిచిపోతుంది. డ్యూ మార్నింగ్ డ్యూ, డ్యూ డ్రాప్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి ఫ్రెష్గా. చాలా చెట్లకి ఇప్పుడు ఈ దీంతో వస్తుంది, కండెన్సేషన్ తోటి వస్తుంది డైరెక్ట్. చలికాలం తేమ డైరెక్ట్ చెట్లకు, శనగలు ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళను గుంజే శక్తి ఎక్కువ ఉంటుంది దానికి. ఫుల్లాగా ఎట్లుంటుంది శనగ ఆకు చూసిరా, ఎట్లా నోట్లో పచ్చనగలు దెబ్బతిని తినండి, ఇట్లా కట్ చేసినట్టు ఉంటుంది, అంత పులుపు ఉంటుంది. డైరెక్ట్ తినాలంటే కూడా కష్టం, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి పల్లీలు, సారీ శనగలు, పచ్చనగలు హైదరాబాద్లో కూడా అమ్ముతారు మంచిగా. ఈయనే ఎక్కువ దొరుకుతాయి అందుకే అంటున్న ఊర్లలో కనబడే మనకు. సో అట్లా ప్రెసిపిటేషన్ అవుతుంది. తర్వాత వాటర్ స్టోరేజ్ ఎక్కడైతుంది మనకు, ఐస్ స్నో అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ అది మెల్ట్ అవుతుంది, అదే గ్లేషియర్స్ అంటాం మనం అక్కడ ఉన్నప్పుడు. సో అది మళ్ళీ రన్ ఆఫ్ కింద వస్తుంది, ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది. ఇన్ఫిల్ట్రేషన్ రకరకాలు ఉంటాయి, ఒక్కోసారి మనకు 100% ఇన్ఫిల్ట్రేషన్ అవుతుందా కాదు, 20%, 10%, 30%, 40% అట్లా రకరకాలుగా ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంటుంది. తర్వాత గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోతుంది, గ్రౌండ్ వాటర్కి వెళ్తే స్ప్రింగ్ రూపంలో రావచ్చు బయటికి, అంటే చిన్నగా మన దేవుని విగ్రహాలు పెట్టేసారు చాలా స్ప్రింగ్స్ దగ్గర. మరి ఏ దేవుని దగ్గర ఉండో స్ప్రింగ్ ఉంటుంది, అంటే నేచురల్గా కాలువ బుగ్గ అంటాం కర్నూలు ఉన్నది చూసారా, ఆడ బాగుంటుంది బుగ్గ, అది ఇట్లా వస్తుంటుంది. నేను ఆ బుగ్గ దూనికైనా ఆడ దిగి మరి పోయిన ఆడికి అక్కడ. తర్వాత ఇక్కడ అనంతగిరి హిల్స్ అని ఉన్నాయి మన వికారాబాద్ దగ్గర, ఒకటి ఉన్నది స్ప్రింగ్ నేచురల్గా బుగ్గ అనొచ్చు స్ప్రింగ్ అనొచ్చు అట్లా. సో అట్లా మామూలుగా శివుణ్ణి పెట్టేస్తారు. మన మహానంది ఉంది బెస్ట్ అది ఎగ్జాంపుల్, ఎట్లుంటాయి నీళ్ళు మహానందిలో పెద్దది అది. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మళ్ళీ వాటర్ వస్తుంది. అట్లా కాకుంటే కూడా మనకు కొన్ని నదులలో కలుస్తాయి అవే నీళ్ళు వచ్చి, లేదంటే మన బావులు, గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా బావులు, ఓపెన్ వెల్స్ అంటాం కదా చిన్న వెల్స్ పెద్ద వెల్స్, అందులో మళ్ళీ వాటర్ వస్తుంది ఊటు వస్తుంది.
మళ్ళా మిగిలి మళ్ళీ ఏమన్నా ఉంటే కూడా సముద్రం దాకా వెళ్ళిపోతుంది. సో ఇట్లా మనకు టోటల్గా హైడ్రలాజికల్ సైకిల్గా రన్ ఆఫ్ ఉండొచ్చు, ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా అండర్ గ్రౌండ్ ద్వారా ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్ మళ్ళీ వర్షం లేక పడిపోవచ్చు. సో అన్ని రకాలుగా మనకు వాటర్ అనేది సర్క్యులేట్ అయితేనే ఉంటుంది. మీకు చాలా నిద్ర వస్తుంది అనుకుంటుంది, నేను చెప్తున్నందుక లేకపోతే అలసిపోయినందుక. ఒక్కోసారి నేను చెప్తే కూడా నిద్రపోతారు. సో ఏమో మీకు వస్తే వచ్చింది కానీ నాకు రావద్దు, ఇంకా డేంజర్. చిన్నపిల్లల క్లాస్ అయితే అందరినీ వండుకోండి అని టీచర్ కూడా వండుకుంటుంది చిన్నపిల్లల స్కూళ్ళల్లో. అదే పండుకుంటారా అంటే వండుకుంటారు, అది నర్సరీ ఉంటారు కదా, మీ దాంట్లో ఒక్కరు మేరుకున్నది అలానే వండుకుండా అంటారు. అందరూ వండుకుంటే ప్రాబ్లం లేదు. కానీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అర్త్ వాటర్, సో జనరల్గా ఫ్రెష్ వాటర్ 3% ఉంది అంతే, చాలా తక్కువ మనకున్నది, మనకు అవైలబుల్ ఉన్నది. అందులో కూడా మళ్ళీ ఏంది, ఆ 3%లో కూడా మీకు ఐస్ క్యాప్లల్లో మళ్ళీ మ్యాక్సిమం దాదాపు 70% ఐస్ క్యాప్లలో, అంటే మనకు డైరెక్ట్ ఉండదు తీసుకోవడానికి, అట్లా కూడా లాసే. ఆ 3%లోనే మళ్ళీ గింతే 30% చిల్లర గ్రౌండ్ వాటర్. అందులో మీద మన నదులల్లో చెరువులల్లో ఉంటాయి కదా డ్యామ్లల్లో, అందులో కనబడేదంతా 0.03, ఏది 3%లో అన్ని తక్కువ నీళ్లు మన దగ్గర ఉన్నాయి అసలు. అందుకే మనకు నీళ్ళు ఎన్ని ఉన్నా భూమి అంటేనే వాటర్ ప్లానెట్, బ్లూ ప్లానెట్. మన భూమి పేరేంది, వాటర్ ప్లానెట్, బ్లూ ప్లానెట్ అంతే కదా. మీకేం చూస్తే బ్లూ ఉంటుంది, మొత్తం నీళ్ళే కదా. సో అన్ని నీళ్ళు ఉన్నా మనకు కొన్నే ఉన్నాయి, ప్లస్ అందులో సర్ఫేస్ వాటర్ 0.3%, అందులోకేంచి మళ్ళీ ఈ నదుల లేక్స్లలో ఉన్నాయి, ఫ్యామ్స్లలో ఉన్నాయి, రివర్స్లలో ఉన్నది 2%, ఇళ్ళకేంచి 0.3% 2%, చాలా తక్కువ. ఇంట్లో మనం 30 నీళ్ళు తీసుకుంటే ఒక చుక్క కూడా కాదు నదులలో నీళ్లు పోయేది, సో అంత తక్కువ నీళ్ళు మనకున్నాయి. అంత ప్రెషర్ దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం, మన డ్రైనేజ్లు మన ఇండస్ట్రీసు అన్నీ కలిపి కలిపి. సో ఇంకా మనకు నీళ్ళున్నా తాగలేని పరిస్థితి. ఇప్పుడు ఊర్లలో నీళ్ళు తాగుతారు ఎవరన్నా మీరు పోయి తాగుతారా? తాగలేరు, ఎందుకంటే ఊర్లలో ఇప్పుడు మనకు పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, కాంప్లెక్స్ ఎక్కువ వచ్చినాయి కదా, అన్నీ పాయిజనే. మీరు మందుల డబ్బా చూస్తే అర్థమవుతుంది, ఒక ఎకరాకు గింత బాటిల్ సరిపోతుంది అంటారు, ఇంతే ఉంటుంది. అంటే అందులో ఒక్క చుక్క కూడా ఎంత పోయేదనో ఇమాజిన్ చేయండి, ఒక్క ఎకరకు సరిపోతుంది అంటే అది మొత్తం పర్యావరణంలో తలుతారు. ఒక్కోసారి నేను బస్సులలో పోతుంటే పండుకుంటాం కదా, పండుకోగానే సడన్గా వాసన వస్తుంది మొత్తం కెమికల్, అది ఏదో ఇండస్ట్రీ వచ్చిందని చెప్పి చూస్తే పచ్చని పొలాలు. ఇండస్ట్రీ కాదు, నేను పటాన్ చెరువు పోతే ఏదైతే వాసన వస్తుందో ఆ వాసన గుప్మని కొడుతుంది. ఇట్లా చూడంగానే పచ్చగా ఉంటాయి. ఫస్ట్ నేను పిక్చర్ పెట్టిందా ఒకటి గ్రీన్ ప్యాడీ అట్లదండి, వచ్చే పంటలు ఉంటాయి పచ్చగా, ఆ వాసన వస్తుంది, కొడుతూనే ఉంటారు. ఇప్పుడు పవర్ వచ్చినాయి కదా మోటార్లు, ఓ ఒక పవర్ స్ప్రేయర్స్ తైవాన్ వంట వస్తాం కానీ ఫుల్ అటమైజర్, అది ఎట్లుంటుంది అంటే ఇక మనకు తెలియ కూడా తెలియదు, లోపడిపోయింది కూడా. నీళ్ళు అంటే ఆనింది అనొచ్చు, మనకు తెలియకుండానే అందరికి వెళ్ళిపోతుంది. కొంతమంది మందు కొట్టచ్చు కూడా చనిపోయిన ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత మెథడ్స్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్లా రిజర్వాయర్స్, చెక్ డ్యామ్స్, కొన్ని పదాలు చెప్పండి, వాటర్ షెడ్ పదాలు ఒకటొకటి చెప్పండి, ఎందుకంటే మీరు కొంచెం మళ్ళీ యాక్టివ్ అవుతారని అడుగుతున్నా. రాక్ ఫిల్ డ్యామ్స్, ఫామ్ పాండ్స్, గ్యాబియన్ స్ట్రక్చర్స్, సంకెన్ పిట్స్, సిసిటీస్, ఇంకా ఒక్కొక్క గవర్నమెంట్ గుర్తొస్తుంది ఒక్కొక్క పదం చెప్తే. ఇంకుడు గుంతలు అంటే ఒక ఆయన గుర్తొస్తాడు నాకు, సిసిటీ అంటే ఇంకొక ఆయన గుర్తొస్తాడు, అంతే కదా. ఎందుకంటే కొన్ని పదాలకు ఊత పదాలు లెక్క ఉన్నాయి, ఆ సీఎం ఉన్నప్పుడు ఆ టైం పీరియడ్లో ఇయర్లు కూడా గుర్తొస్తాయి. డైవర్షన్ ట్రైన్స్ అంటే ఇంకొకరు గుర్తొస్తారు, అట్లా అన్ని రకాలు రకరకాలు ఉన్నాయి. ఏం చేసినా అల్టిమేట్గా మన ఇంట్లో బింద, బకెటు, డ్రమ్ము, టబ్బు అన్నట్టు ఇవన్నీ మన నీళ్ళు ఆపుకోనికే ఇవన్నీ సాధనాలు. మన ఇంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, నీళ్ళు వస్తుంటే మగ్గులలో కూడా నింపెడతారు ఆఖరికి, వాటర్ బాటిల్ కూడా నింపుతారు ఆఖరికి.
వచ్చినాయి కదా అని చెప్పి వేస్ట్ పోవద్దని చెప్పి ప్రతి ఒక్క అట్లనే ఎన్ని వీలైతే అన్నిట్లో నింపుకోవాలి. కానీ అంత నింపుడు ఎఫెక్టివ్గా అయితలేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది ఫామ్ పాండ్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్ అయితేనేమో జియాలజికల్గా మనం వేరే రకం చూడాలి దాన్ని. ఒకటి కింద క్రాక్ లేకుండా మనకు షీట్ రాక్ ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ షీట్ రాకున్న దగ్గర మనం అది కడితే నీళ్లు నిలుస్తాయి. ఇతనే మొన్నసారి ఒక పెద్ద మనిషి ఏం చేసిండు, వాటర్ షెడ్లు వచ్చినాయని చెప్పి ఆడ పెద్ద ఆశ్రమం లాగా ఉంది, 100 ఎకరాల జాగ ఉంది, సో మంచి ఒక స్ట్రీమ్ కూడా పోతున్నది. అరే ఇక్కడ ఒక డ్యామ్ కడితే మంచిగా నీళ్లు వస్తాయి, ఇక్కడ ఆగుతాయి, ఆగితే మంచిగా పచ్చగా నీళ్లు ఉంటే చుట్టుముట్టు మనం మెడిటేషన్ లెక్క అవుతుందని చెప్పి ఒక ఆలోచన. సో గవర్నమెంట్ వాళ్ళు ఎంత తిరుగుతాయి, ఎట్లా ఏం కడతాం కదా మనం, అడిగితే ప్రాజెక్టులు ఫుల్ ఉన్నాయి, వాటర్ షెడ్లే ఇప్పుడు ఎక్కువ నడిచేది, చెక్కులు చెక్ డ్యాంలు. తర్వాత వచ్చారు వేసి పోయారు పెద్ద డ్యామ్ లెక్క కట్టారు, చూడనీకి అయితే మంచి ఫోటోలు దిగొచ్చు దాని మీద లైన్గా నిలబడి. సో అది కట్టేసారు, అయితే 2 ఏళ్ళకు ఒకసారి వర్షం పడుతుంది, పెద్ద వర్షాలు ఒకసారి పెద్ద వర్షం వచ్చింది, ఫుల్ నీళ్ళు నిండింది కదా దాని మీద. ఎట్లా అంటే ఒక డ్యామ్ మీద నీళ్ళు పోతే ఎట్లుంటుంది, ఫోటోలు దిగిండు ఈయన అనుకోండి, ఇక అమ్మ అయిపోయింది ఇప్పటి నుంచి ఒక మంచి ప్లేస్ అవుతుంది అని అనుకోండి. తెల్లారితే ఒక చుక్క నీళ్ళు లేవు. ఆయన పోయి అడిగిండు, ఏమైంది సార్ మీరు డ్యామ్ కట్టిర్రు నీళ్ళు లేవు, ఎట్లా అంటే అది పర్కులేషన్ ట్యాంక్ అని చెప్పిండు. అప్పుడు అంటే నీళ్ళు ఇంజనీరింగ్ కాదు, ఇక్కడ పర్పస్ దేనికోసం కట్టినాం అనేది కాదు, నువ్వు లాజిక్ యూజ్ చెయ్యి చేయకపో నిలుస్తేనేమో సర్ఫేస్ స్టోరేజ్ అంటారు, రిజర్వాయర్ అంటారు, నీలోకుంటే. ఇప్పుడు ఊర్లలో వాటర్ షెడ్ చేసే వాళ్ళంతా ఇదే పద్ధతినే చేస్తారు. ఇట్లా కాదు, మీరు పటాన్చేరి వెళ్ళి చూడండి, ఇక్కడ దాదాపు 800 ఏళ్ళు దాదాపు 1000 ఏళ్ళ క్రితం కూడా వర్క్స్ అయినే ఉన్నాయి, 2000 ఏళ్ళ క్రితం కూడా ఉన్నాయి. 230 BC, 230 BC అంటే ఎన్ని ఏళ్ళు 2300 సంవత్సరాలు అశోకుని చక్రవర్తి కాడికించి ఉన్నాయి పటాన్చేరిలో. వాళ్ళకి తెలుసు పర్కులేషన్ ట్యాంక్ అంటే పర్కులేషన్ ట్యాంక్. పర్కులేషన్ ట్యాంక్ ఎప్పుడైనా చిన్నగా ఉంటుంది, రిజర్వాయర్ ఎప్పుడైనా పెద్దగా ఉంటుంది. సింపుల్ లాజిక్ కదా తమ్రులు, ఎందుకంటే పర్కులేషన్ వచ్చి నీళ్ళు వచ్చి పోయేదానికి మనం జాగ్రత్త ఎందుకు ఇవ్వాలి, నిలబడేది కాదు కదా. సో ఎక్కడ ఏది కట్టాలనో అవుట్ క్రాప్స్ అంటాం. అవుట్ క్రాప్స్ అంటే మనకు రాళ్ళు తేలి ఉంటాయి ఆడాడ, ఏ ఊర్లో చూసినా కానీ మనకు రాళ్ళు భూమిలో ఏ రాయి ఉందంటే భూమి మీద తేలిన రాళ్ళు చూసి చెప్పొచ్చు, నల్లరాయి ఉంటే నల్లరాయి తెల్లరాయి ఉంటే చెప్పొచ్చు కదా. సో దాంతో చెప్పి మనం ఎక్కడ ఏది కట్టాలో అది ప్లాన్ చేయొచ్చు, పెద్ద పనేం కాదు. కానీ అట్లా సైంటిఫిక్ గౌరవం చేస్తుర్రా, నా పొలం మునుతా సారు అంటే పక్క జరుపుతారు కంతే. పొలం మునుతా అనే లాజిక్ కింద డ్యామ్ కట్టారు కానీ ఈడ కడితే కరెక్ట్ అనే లాజిక్ ఏడున్నది. ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్డు 150 కిలోమీటర్లు ఎందుకు తిరిగింది గోల్గోలు, నా భూమి అన్నది కాదు ఒక పెద్ద మనిషి భూమి ఉన్నందు. ఫ్యూచర్లో జీపీఎస్లో మీరు మ్యాపింగ్ చేస్తే ఏడేడైతే మలుపులు అనుకోకుండా తిరిగినాయో ఆడ చెప్పొచ్చు, ఇటర్న్ ఇటర్న్ ఒక పెద్ద మనిషి ఉండండి, డైరెక్ట్ నేను గీజ్ చూపెడతా. ఇప్పుడు లాజిక్ ఇస్ నాట్ అబౌట్ సైన్స్, ఎక్కువ మాట లాజిక్ ఇవ్వాలి. రేపు మనుషులు ఒక దాంతో పోతారు, లేకపోతే ఇన్ని యాక్సిడెంట్లు కావు, పెద్ద మనుషుల పిల్లలే పోతారు మళ్ళా కదా. ఎవరి పిల్లలైనా పోవడం తప్పు కానీ అట్లా చేయడం కూడా తప్పే కదా, రోడ్లు చేయడం తప్పే కదా, వంకరొంకరు చేయడము అట్లా. తర్వాత ఇది పాండ్ రిజర్వాయర్ స్మాల్ డ్యాము, ఈవెన్ మన ఇంటి నీళ్లు కూడా పట్టుకోవడం కూడా వాటర్ షెడ్లో భాగమే. అంటే రూఫ్ మీద పడ్డా అది భూమి మీద పడ్డా ఏడబడ్డా నీళ్లు మనము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం జనరల్గా. సో ఎటు ఎటు తిరిగి మనం నీళ్ళని ఈవెన్ రోడ్ల మీద ఉంటాయి కదా నీళ్లు అటు ఇటు పోతుంటాయి కదా, వాటిని కూడా ట్యాప్ చేసి యూజ్ చేసుకోవడం తప్పేముంది, మన నీళ్ళే కదా అది. జనరల్గా వాటర్ షెడ్ అంటే షెడ్ వాటర్ షెడ్ అంటే ఏమన్నట్టు షెడ్డే, ఓ షెడ్ ఇమాజిన్ చేసుకోండి ఇట్లా ఉంటుంది షెడ్ నీళ్ళు ఇటు వాడితే ఇటు వాడ నీళ్ళు ఇటు ఇటు వాడ నీళ్ళు ఇటు వాటర్కి షెడ్డింగ్ ఓకే. అట్లా బేసిన్ ఈ బేసిన్ ఈ బేసిన్ ఈ బేసిన్ ఈ బేసిన్ సాధారణంగా రోడ్లు అన్నీ రిడ్జ్ల మీద పోతుంటాయి కదా, రోడ్లు రిడ్జ్ మన ఛాయ్ తాగాలి అది బెటరు. నాకు ఎట్లయితే తెలుసా, నా పక్కన డ్రైవింగ్ చేస్తున్నాను అనుకో, పక్కన నిద్రపోతే నేను కూడా నిద్రపోతా. మిమ్మల్ని చూస్తే అబ్బా ఇవాళ చల్లగా బాగున్నది నాకు కూడా కునికేస్తే బాగుండు అన్నట్టుంది, కానీ నడవదు కదా.
సో మంచిగా గరం గరం ఛాయ్ తాగుదాం. 3:30 ఇంకొక 5 నిమిషాలే ఉంది, సరేనా? టెన్షన్ ఏం లేదు, మీకు నిద్ర వస్తే వండుకోవచ్చు, కానీ మనోళ్ళు ఊకోరు. ఆయన చెప్తాంత నిద్ర పోయారని మళ్ళీ నన్ను అంటారు అది. సో ఇది ఎక్కడైనా సరే నీళ్లు, చెట్టు మీద నీళ్లు ఆగినా కానీ జరిసే పాతే. మీకు తెలుసా చెట్టు ఎంత బరువు అవుతుందో? చెట్టు కొమ్మలు ఇరుగుతాయి చూడు, ఒకసారి వర్షం పడ్డప్పుడు అది బరువై ఇరుగుతాయి. అందులో కూడా అన్ని నీళ్లు పట్టుకొని వస్తాయి టెంపరీ అయినా కానీ. సో మన రూఫ్ టాప్ కాడికి నుంచి హార్వెస్ట్ చేసి డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ అంటే మళ్ళీ నదులలోకి వదిలి మనం చూడు. ఇప్పుడు నీళ్ళు ఇక్కడ పోతే హైదరాబాద్కి నుంచి మన నీళ్ళు ఎక్కడ పోతాయి చెప్పండి? మూసి నీళ్ళు ఎడిపోతాయి, ఫైనల్గా ఎడిపోతాయి. నాగార్జున సారే కదా, మళ్ళీ అదే నీళ్ళు ఇడికి వస్తున్నాయి హైదరాబాద్. ఇదే మూసి నీళ్ళు దాతే కదా, ఈ నీళ్ళు తీసుకెళ్ళి ఆడ పోయాలి, ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ తాగాలి. అంటే అఫ్కోర్స్ ఓవర్ డిస్టెన్స్లో ఏమవుతుందంటే క్లీనింగ్ అవుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు సూర్యాపేట వాళ్ళు మంచిగా మూసి నీళ్ళు తాగుతారు, తెల్లగుంటారు, ప్లస్ తెలివి కూడా ఎక్కువనే నేచురల్గా. అంటే నీళ్ళు తాగినందుకని అన్న కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది లాజిక్, వీళ్ళందరి తెలివి అక్కడ పోతుందేమో అనిపిస్తుంది. వాళ్ళు మంచి మంచి చేస్తారు తెలుసా, చెత్త మీద ఎంత మంచి ప్రోగ్రాం సూర్యాపేట వాళ్ళు తెలుసా? మీరు చెత్త మున్సిపాలిటీ చెత్త చాలా ఇన్నోవేటివ్ ఉంటారు సూర్యాపేట వాళ్ళు. నాకు అదే అందుకే డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. సో అందుకే మన నీళ్ళు ఆ నాగార్జున సార్ పంపడం ఏంది, మళ్ళీ నాగార్జున సార్కి పైప్ లైన్ లేచి మళ్ళీ తెచ్చుకోవడం ఏంది, అంతా డబల్ డబల్ పని, అర్థం కాదు. మన హైదరాబాద్లో భూగర్భ జలాలు ఇంకా మనిషికి అందుబాటులో ఉన్నాయంటే ఎందుకో చెప్పండి, ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎందుకు హైదరాబాద్లో భూగర్భ జలము ఇంకా అందుబాటులో ఉంది జనాలకంటే ఎందుకున్నది? ఊర్లన్నీ ఎండిపోయినాయి, వాళ్ళు కొన్ని యూజ్ చేసినా కానీ ఊర్లలో తాగే నీళ్ళు కూడా కష్టమే ఉన్నాయి. కానీ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఏం లేదు, హుస్సేన్ సాగర్ డ్రైనేజ్ నీళ్ళే, అది బుద్ధుని పాపం డ్రైనేజ్లో పెట్టారు. మొన్నోరు అడుగుతుంటే ఫారెన్కి నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లనే, హుస్సేన్ సాగర్లో నీళ్ళు ఎక్కడ అంటే క్యాచ్మెంట్ ఏరియా అయితే బంద్ అయింది, జీడిమెట్లు అయితే ఇండస్ట్రియల్ నీళ్ళు, మరి ఎడికించి వస్తున్నాయి అంటే ఇదే డ్రైనేజ్ నీళ్ళు లోపలోకి అందులో పోస్తున్నారు అని చెప్పిన. అందులో దేవుడిని వేస్తారు అంటే అవు మరి వేస్తారు ఏం చేయాలని చెప్పాను. మన వాళ్ళు అదే డ్రైనేజ్ పక్కనే కదా, తెల్లదా మీకు డ్రైనేజ్ లోపడం అంటే ఏం లేదు, చిలకడం. దానికి మోటార్లు పెడతారు, కింద మీద చిలికి అందులో పోస్తారు అంతే, ఆక్సిడేషన్ అంటారు. ఏదో చిన్న చిన్న ట్రీట్మెంట్లు చేస్తారు కానీ 100% ఏం చేయరు. సో బుద్ధుడు అయితే కష్టంగానే ఉన్నాడు, ఆయన ముందటి నుంచి ఒకసారి మునిగిండి, ఆయన లేపి మళ్ళీ నిలబెట్టారు. నేనుండా నేను సూసైడ్ చేసుకుంటా అని ఆయన పోయినా మళ్ళీ తీసుకొచ్చా నన్ను మధ్యాహ్నం నిలబెట్టి రేటు కాకుండా బుద్ధుడిని. సో మనకు అట్లనే రకరకాలుగా ఆలోచన చేస్తే ఇదే మనకు చిన్న రిజర్వాయర్ కావచ్చు, లేకపోతే పెద్ద రిజర్వాయర్ కావచ్చు, రివర్ కావచ్చు, స్ట్రీమ్ కావచ్చు, రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కావచ్చు, ఈ అక్విఫర్స్ అంటాం లోపల. అక్విఫర్ అంటే అక్వఫర్, రాళ్ళ ఒక నీరు, రాళ్ళలో ఉన్న నీరు అట్లా. అసలే మిలియన్ డాలర్ మీకు ఇంకా తిరుగుతూనే ఉందా? సో అదేం లేదు, మన డ్రైనేజీలు సక్కగా లేవు. పక్కన వాళ్ళ డ్రైనేజీ వీళ్ళకు మంచినీళ్ళు, వీళ్ళ డ్రైనేజీ పక్కన వాళ్ళకు మంచినీళ్ళు, అంతే ఉన్నమాట. అంటే డైరెక్ట్ పైప్ టు పైప్ కనెక్షన్ ఉంటుంది, ఈడి వస్తాయి, ఇక్కడ ఇంకుతుంటాయి, ఈడు ఉంటుంది, కొంచెం ఫిల్టర్ లాగా ఉంటుంది కదా మట్టి. సో ఎంతైనా ఇక డైరెక్ట్ రాదన్నట్టు, అంతే, అంతకంటే లాజిక్ ఏం లేదు. కానీ ఎవరు అందుకే కంప్లైంట్ చేయరు, పైప్ నల్ల పైప్ లీక్ అయితే నల్ల పైప్ లీక్ అయిందని చెప్తారు, కానీ డ్రైనేజ్ పైప్ లీక్ అయితే ఎప్పుడన్నారు పట్టించుకుర్రా? మన హైదరాబాద్ లేచింది విశ్వేశ్వరయ్య గారు ఉన్నప్పుడు వేసిర్రంట, ఓల్డ్ సిటీ ఏరియాలో డ్రైనేజ్. ఈవెన్ రాళ్ళు కూడా అరిగిపోయినాయి, మీరు ఆడ ఇమ్లిబాన్ కాడ చూడండి డ్రైనేజ్, అంటే చూడమనుకో కానీ ఒకసారి అట్లా వెళ్ళి చూస్తే రాళ్ళు కూడా అరిగిపోయినాయి నీళ్లు పోసి పోసి. ఎప్పుడన్నా డ్రైనేజ్ పైపు లీక్ అవుతుందని చెప్పి రిపేర్ చేసింది అన్న స్కీమ్ చూసిర్రా మీరు? అది బ్లాక్ అయితే ఏమన్నా చేస్తారు ఏది పొడవడం, కానీ డ్రైనేజ్ పైపు లీక్ అవుతుంది అని రిపేర్ చేయండి అన్న చూసిర్రా మీరు? వాటర్ పైప్ లీక్ అయితే చేస్తారు. అదే ఇప్పుడు ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇది బయటికి చెప్పరు ఎవరు కూడా ఓపెన్గా, మన నీళ్ళు మనం దాతున్నాం అందుకే బతున్నాం అని గవర్నమెంట్ కూడా ఆఫీషియల్గా ఏం చెప్పదు.
ఈ లాజిక్లో మనకు బాగానే అడ్వాంటేజ్ ఉంది కదా, ఇంకా డ్రైనేజ్లో పొక్కలు కొట్టండి అని చెప్పి చెప్తారా? ఏమైనా నీళ్ళు అందకపోతుంది, మీ ఇంటి దగ్గర డ్రైనేజ్ పైప్ పోతుంది కదా, దానికి రెండు హోల్స్ కొట్టండి మీకు నీళ్లు సరిపోతాయి అని చెప్పొచ్చు. డైరెక్ట్ నా సొంటలు చెప్తారు కానీ గవర్నమెంట్ చెప్పదు. లేబో బోలక్పూర్ అవుతుంది మళ్ళా. బోలక్పూర్లో అదే కదా, మీకు తెలుసు కదా ఎంతమంది అని పేరు. ఆడ లెదర్ ఇండస్ట్రీ పెట్టి ఈ నీళ్ళు ఆ నీళ్ళు కలిసినాయి, గోల్ అయిపోయారు జనాలు, ప్రాణాలే పోయినాయి. అట్లా పోయినప్పుడు ఏదైనా మాట్లాడతారు, కానీ డ్రింకింగ్ వేరే ఇస్తారు కాబట్టి మనకు గ్రౌండ్ వాటర్ ఏది టాయిలెట్లు కడగనికే, బట్టలు ఉతకనికే, సో ఇవన్నిటికీ యూజ్ చేస్తారు మన జనరల్గా హైదరాబాద్లో కదా. ఈ డౌట్ మీకే కాదు, మా బోర్ ఎందుకు ఎంత లేని డౌట్ తోటి నాకు వచ్చింది ఒరిజినల్గా. మామూలుగా ఊర్లలో కాలాలు ఉంటాయి, ఎండాకాలం అంటే బోర్ ఎండుతుంది, వర్షాకాలం ఫుల్ వస్తుంది, మా బోర్ ఏ కాలమైనా అంతే వస్తుంది. సో ఏం చేసినా కానీ అల్టిమేట్గా మనకు వాటర్ షెడ్ కానీ ఎట్లా చేసినా కానీ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి అన్నట్టు. వాటర్ కన్జర్వేషన్ వస్తుంది, తర్వాత వాటర్ షెడ్ మేనేజ్మెంటు, వాటర్ క్వాలిటీ కన్జర్వేషన్, ఇంటర్బేసిన్ వాటర్ ట్రాన్స్ఫర్, గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంటు, రీసైకిల్ అండ్ రీయూజ్ ఆఫ్ వాటర్, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. అయితే మనము వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అని ఒక్కటే అనుకుంటాం, కానీ ఇందులో కూడా మళ్ళీ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవరి వేసుకోండి అన్నారు అనుకోండి, అంటే మీకు వాటర్ కన్జర్వేషన్ వచ్చినట్టే టైటిల్ అన్నా కదా. అట్లనే ఇదే వాటర్ షెడ్లో మనకు మంచినీళ్ళు కావాలని అంటాం కదా, తాగునీళ్ళు కూడా అందులో సెక్యూరిటీ ఇస్తాం, పశువులకు నీళ్ళు, తాగునీళ్ళు, అంటే ఇది క్వాలిటీది ఉన్నట్టే కదా అందులో ఒక ఆస్పెక్ట్. ఇదే వాటర్ షెడ్లో నీళ్ళు ఈ బేసిన్లకు ఆ బేసిన్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం జనరల్గా, అంటే పెద్ద లార్జ్ స్కేల్ చేస్తే మనము అంటాం చూడు పులి చింతలు కట్టి ఇటు తెచ్చుడు ఇటుకించి అటు తీసుకు ఇవన్నీ ట్రాన్స్ఫరే. యాక్చువల్గా హైదరాబాద్ రిడ్జ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ పటాన్చెరు దిక్కు పోతే గోదావరిలోకి పోతాయి నీళ్ళు, కొంచెం ఇది దాటితే ఇప్పుడు మూసిలో పడ్డాయి అనుకో ఇటు సైడ్ ఎటు వచ్చినా కానీ నీళ్ళు, ఇప్పుడు మంజీరా నీళ్ళు హైదరాబాద్కి వచ్చినాయి, హైదరాబాద్లో దాగి మూసిలోకి పోయినాయి, అంటే యాక్చువల్గా మంజీరా నీళ్ళు కృష్ణా బేసిన్లోకి పోయినట్టే, ఎందుకంటే నీళ్లు తెస్తున్నాం కదా. సో అట్లా ఇంటర్బేసిన్ ట్రాన్స్ఫర్లు కూడా అయితేనే ఉంటాయి, అది చిన్న స్కేల్ కానీ పెద్ద స్కేల్ కానీ ఇవన్నీ కామను. సో గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ కూడా వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో ఒక భాగమే. అట్లనే రీసైకిల్ అండ్ రీయూజ్ ఆఫ్ వాటర్ కూడా మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే మనము ఫామ్ పాండ్ ఉంది, చేపలు వేసుకుంటాము, చేప అదే నీళ్లు మళ్ళీ పొలాన్ని పెట్టుకుంటాము, రీయూజ్ అన్నట్టే కదా సార్, దానికి వస్తుంది అట్లా. తర్వాత పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. సో అల్టిమేట్గా ఏ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ చేసినా కానీ మనకి ఇలా కెపాసిటీ బిల్డింగ్ అనేది అన్ని రకాల ట్రైనింగ్లు, ఎక్స్పోజర్లు అని ట్రైనింగ్లు అని చెప్పి అన్ని ఇస్తూనే ఉంటుంది. సో ఇట్లా మనకు అన్ని ఇష్యూస్ ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం వాటర్ సైకిల్లో జనరల్గా ఎవాపరేషను, తర్వాత ప్రెసిపిటేషను, తర్వాత రన్ ఆఫ్, సో ఇవన్నీ కూడా అయితే, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇల్లు ఏంటంటే ఇది మనకు ఈ కన్సంప్షన్ కూడా తప్పదు విత్ ఇన్ వాటర్ షెడ్. కానీ మనం గ్రామస్తులకు నీళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా హయ్యెస్ట్ ప్రయారిటీ అంటాం కదా అర్బన్ వాళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వాళ్ళు ఉన్నారనుకో, అసలు అవతల పొలాలు ఎండిపోతున్నాయి, వాళ్ళకి నీళ్లు లేవు, వాళ్ళ కాలువలు ఎండిపోతున్నాయి అన్నా కానీ అది నథింగ్, ముందు హైదరాబాద్కి నీళ్ళు రావాల్సిందే. పవర్ కూడా అట్లనే, పవర్ కట్ లేనని ఉండొచ్చు కానీ హైదరాబాద్లో ఉండకూడదు, అంటే మనమేం స్పెషల్గా ఉండలేదు అని పాలసీలు అట్లా పెట్టుకుంటారు. కానీ అన్యాయమే కదా, పవర్ కట్ ఊరు వాళ్ళకి 6 గంటలు ఇస్తే హైదరాబాద్లో కూడా 6 గంటలు ఇవ్వాలి, కానీ అట్లా చేస్తలేం కదా, చేయాలి అట్లనే. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు భూమి మీద పుట్టిన వాళ్ళే, వాళ్ళు అమ్మాయి తొందరగా పుట్టియలేదు వాళ్ళని, మనకి ఎన్ని ఏళ్ళు పడుతుందో అలాగే అన్ని రోజులే పట్టింది పుట్టనీకే, కానీ అట్లా అని చెప్పి చేయడం తప్పు అంటుంది నేను. వాళ్ళు వాళ్ళేగా తిండి పెట్టేది మనకు, ఒకరోజు కూరగాయలు రాకపోతే ఒకరోజు అన్నం లేకపోతే ఉంటాము మనం, లేదన్నా తింటారు ఊర్లలో చెట్ల పుట్టల మీద, కానీ అది తప్పు అంటున్నా. పాలసీస్ అట్లుంటాయని చెప్తున్నా, రివర్స్ ఉంటాయి. వాటర్ షెడ్ డెవలప్మెంట్లో ఏమవుతుంది చూడండి, ఇంప్రూవ్ అండ్ సస్టైన్ ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ ద డ్రై ఆర్ సెమియరిడ్ రీజన్స్ ఆఫ్ ఇండియా. జనరల్గా అందుకే వాటర్ షెడ్ ప్రాజెక్టులు ప్రోగ్రామ్లు అన్నీ కూడా సెమియరిడ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ పోతే డీడీపీ అంటారు, ఎందుకంటే అది డెజర్టు అని డిక్లేర్ చేసినాం అనంతపూర్ని,
మిగతా డ్రాట్ ప్రోన్, డ్రాట్ ప్రోన్ అంటే కరువు సెమీ రేడి ఏరియాస్ అన్నీ కూడా డ్రాట్ ప్రోన్ కింద వస్తాయి. సో ఎక్కువ రెయిన్ఫాల్ ఉన్న దగ్గర ఈ వాటర్ షెడ్లు ఉండేవి, అట్లనే స్లోప్ కూడా తక్కువ ఉన్న దగ్గర ఉండేవి. మళ్ళా స్లోప్ అంటే అప్లాండ్ ఏరియాస్లలో ఎక్కువ ఉంటాయి వాటర్ షెడ్ ప్రాజెక్టులు. పూర్తిగా ఇట్లా ప్లేన్ ఉంటాయి, ఏం కడతారు ఆడ చెక్ డ్యామ్ కట్టనీకి రాదు, నా అప్పనికి ఏముండదు. కొంచెం ఉన్న స్లోప్ ఉంటే వాటర్ షెడ్లు అనేవి తయారవుతాయి. రన్ ఆఫ్ ఉన్నా నీకు స్టోరేజ్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది, డ్యామ్ కట్టనీకి ఛాన్స్ లేదు. చిన్న డ్యామ్ కట్టినా ఊరంతా మునుగుతుంది ఆడ. స్లోప్ ఎక్కువ ఉన్న దగ్గర ఒక డ్యామ్ కట్టినా నీళ్ళు ఆగుతాయి, ఎక్కువ మునుక తక్కువ ఉంటుంది, స్టోరేజ్ ఇట్లా వర్టికల్గా అవుతుంది కాబట్టి. సో అది లాజిక్. తర్వాత మీట్ ద నీడ్స్ ఆఫ్ లోకల్ రూరల్ కమ్యూనిటీస్ ఫర్ ఫుడ్, ఫ్యూయల్, ఫాడర్, టింబర్ అన్నీ అన్నట్టు. బేసిక్గా అక్కడ ఉండే వాళ్ళకి ఇవి కూడా రావాలని. ఇంప్రూవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఫారెస్ట్, కమ్యూనిటీ ప్రైవేట్ ల్యాండ్స్. మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూడా వాటర్ షెడ్ ప్రాజెక్టులు ఉంటాయి. ఎక్కువ జనరల్గా మన వాళ్ళు ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా ఎన్ఆర్ఈజీఏ ప్రోగ్రామ్లో, గవర్నమెంట్ ల్యాండ్స్ డెవలప్ చేయడానికి కష్టపడతారు. కానీ జనరల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఏంటి, దాన్ని డెవలప్ చేయడం చాలా కష్టం. మళ్ళీ ఇప్పుడు ఎన్ఆర్ఈజీఏలో ప్రైవేట్ ల్యాండ్స్ డెవలప్మెంట్ కూడా ఛాన్స్ ఇచ్చారు ఓ రకంగా కదా. సో అది మనకు స్కోప్ ఉన్నది, రిక్లెయిమింగ్ ద ల్యాండ్స్ అని ఉంటాం మనం. తర్వాత వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హోలిస్టిక్ అప్రోచ్ టు ఇంప్రూవ్ అండ్ డెవలప్ ద ఎకనామిక్ అండ్ నేచురల్ రిసోర్స్ బేస్ ఆఫ్ డ్రై, సెమీరిడ్, ఫ్రాజైల్ రీజన్స్. ఇది ఇంతకుముందు ఇట్లా లేకుండే. వాటర్ షెడ్ అంటే ఓన్లీ వాటర్ షెడ్ ఉండే, అంటే అప్పుడు ఫస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేసారు ఫస్ట్ ప్రాజెక్టులు పెద్దగా చేస్తుండే అప్పుడు. ఈ వాటర్ షెడ్ అనేది హనుమంతరావు గారి గైడ్లైన్స్ వచ్చినాక, ఆయన ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఒక ఆయన ఉండే కదా, మళ్ళీ యుగేందర్ సాబ్ ఉండే మన ఐఏఎస్ ఆఫీసర్ ఉండదు. సో వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ 500 హెక్టార్లు అని చెప్పి ఒకటి వచ్చింది మైక్రో వాటర్ షెడ్స్ అని. అప్పటి నుంచి మనకు స్పెషల్గా కనబడుతున్నాయి. దానికంటే ముందు కూడా ఉండే వాటర్ షెడ్లు, కానీ 500 హెక్టార్లు వచ్చినప్పుడు చాలా వాటర్ షెడ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఆర్ఎల్పి ప్రాజెక్ట్ ఉన్నది, అందులో జిల్లాకు 500 వాటర్ షెడ్లు సెలెక్ట్ చేసినాం మేము. హర్యాలీ గైడ్లైన్స్ అంటారు, మళ్ళీ తర్వాత వచ్చినాయి హర్యాలీ గైడ్లైన్స్. ఫస్ట్ మైక్రో వాటర్ షెడ్లు వచ్చినాయి, దాని మీద వచ్చింది హర్యాలీ గైడ్లైన్స్. అది కాకుండా ఇప్పుడు నబార్డ్ వాటర్ షెడ్లు అని చేశారు, దానికి లెక్క గీట ఏం లేదు, ఎంత చేస్తే అంత ఇస్తారు పైసలు. ఆర్ఐడిఎఫ్ వచ్చింది. సో అట్లా వాటర్ షెడ్ మీద వాటర్ షెడ్, మళ్ళీ ఎన్ఆర్ఈజే కూడా వాటర్ షెడ్ జోక్ అది. ఊర్లో ఆల్రెడీ వాటర్ షెడ్ ఉంది, నబార్డులో వాటర్ షెడ్ ఉంది, మళ్ళీ అదే ఊర్లో ఎన్ఆర్ఈజే వాళ్ళది. ఇది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మొన్న రోజు చెప్తుండే జాగలేకనంట గుంటూరులో సమాధుల మీద సమాధులు కడుతుర్రంట, గుంటూరే కదా, జాషువా గారి సమాధి చూసిర్రా, జాషువా గారి సమాధి, జాషువా ఆయన సమాధి మీద సమాధి కడుతుర్రాడ క్రిస్టియన్స్ వాళ్ళు. అంటే జాగలేకట్లా కట్టారు, వాటర్ షెడ్ల మీద వాటర్ షెడ్లు. ఒక ప్రోగ్రామ్ ఉండగా లైవ్ ప్రోగ్రాము, దాన్ని సక్కగా చేస్తే కదా. అదే ఊర్లో ఇంతకుముందు మన మైక్రో ఫైనాన్స్ కుప్పగూలునికి అదే కారణం. వెలుగులది ఉండే సంఘాలు, డిఆర్డిఏ వాళ్ళ సంఘాలు ఉండే, మళ్ళీ ప్రైవేట్ సంఘాలు ఉండే. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి అయ్యి అన్ని వివోలే, ఊరంతా వివోలే, ఊరంతా మెంబర్లే, ఈడలో ఉంది ఈడ కట్టేటోళ్ళు అయ్యారు. ఇప్పుడు అసలు మీటింగ్ అంటే ఎవరు రారు, ఓన్లీ పైసలు కట్టి పొమ్మంటారు. ఒరిజినల్గా ఏదైతే యూనిటీ అవన్నీ ఉండరు. అట్లే మన వాటర్ షెడ్ ప్రాజెక్టులు కూడా పిచ్చిగా తయారైనాయి. రోడ్లు వేసుడు కూడా వాటర్ షెడ్ కిందనే అనుకుంటారు ఇప్పుడు, ఎందుకంటే అన్ని మిక్సప్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఈజీఏలో రోడ్లు వేసుడు కూడా ప్రాజెక్టే కదా. వాటర్ షెడ్ చేయడం, అఫారెస్టేషన్ చేయడం కూడా వాటర్ షెడ్ కిందనే అనిపిస్తుంది. ఇవన్నీ కూడా గుంతలు తవ్వుడు, ఇంకుడు గుంతలు అన్నీ చేస్తారు కదా. సో ఇది మనకు టూ మెనీ అయిపోయినాయి. దాన్ని ఐ థింక్ ఏదో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. పని కల్పించాలని కల్పించడం కాదు, ఎవరినైనా మనం పని పిలిపించుకొని పని లేదని చెప్పి రాయి లేపి ఆడేయ్యా రాయి తీసేడే అంటే ఎట్లుంటుంది, ఎన్ని గుంతలు కొడతారు నాకు అర్థం కాదు. కరెక్టే, కానీ ఇప్పుడు ప్రొడక్టివ్ లేబర్ వేరే, నాన్ ప్రొడక్టివ్ లేబర్ వేరే. నాన్ ప్రొడక్టివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేయాలి, ఒకసారి వేసిర్రు. నిజంగా సైంటిఫిక్ చేస్తే 4 ఏళ్ళు ఉంటాయి. ఇదేంటంటే ఈడం మట్టిదో ఈడేయడం అనేది రోడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లో కూడా మొరం వేస్తుర్రా, తర్వాత క్లే వేస్తుర్రా, తర్వాత క్లే వేసి సైడ్ వేయాలి, మొరం వేసి సైడ్ వేయాలి, మెటల్ వేసి సైడ్ వేయాలి, దానికి లాజిక్ ఉంటుంది.
ఉత్తైనే తవ్వేస్తే రోడ్డు కాదు, అలా పని కల్పించాలి కానీ ఎన్ని ఫీట్లు నువ్వు ఉంత తవ్వినా అని లెక్క తీసుకుంటారు. సో తవ్వారు కాబట్టి పైసలు ఇచ్చినాం, అది కాదుగా లెక్క. నేను అందుకే ఒక కొత్త స్కీమ్ పెట్టమన్నా. ఇది వాటర్ షెడ్ లో పోనీ గుంత దొవ్వే కెపాసిటీ ఉన్నోళ్ళకి ప్రాబ్లం లేదు, గడపారబట్టి పారబట్టి వాళ్ళకి టెన్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వృత్తి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఎన్ఆర్ఐజీలు ఇచ్చేయండి అని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన వాషర్ మ్యాన్ ఉండే అనుకుందాం, సో ఆయనకు నువ్వు బట్టలు ఉతికితే పైసలు అంటాం. నేను రోడ్డు మీద పోతుంటే కూడా ఇప్పించి ఉతుకుతాడు, లేకపోతే ఆయన కూలి పడదు ఆ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ షేవింగ్ చేయాలనుకో, ఒక ఆయనకు స్కిల్ ఉందనుకో, చేపించచ్చు. మరి అట్లా చేపించాలంటే ఇవి కూడా చేపించచ్చు కదా. బీఆర్లో లల్లూ ప్రసాద్ పిల్లలకు స్నానాలు చేపించలే, అది కూడా ప్రోగ్రామ్ ఏడ కాదు. ఒక ఆలోచన ఏం లేకుండా చేస్తే ఇట్లనే ఉంటుంది. పంచాయతీకి ఒక స్పీకర్ చేసి ఉపాధి హామీలోనే ఇవ్వాలండి సార్, అంటే మేము మస్టర్ చేస్తారు సెక్రటరీ, కాలువలు ఉంచడం, రోడ్లు ఉంచడం, గ్రామ పంచాయతీ జనాభాను బట్టి 1 or 2 ఎన్ఆర్జీలోనే ఇవ్వాలని ఒక ప్రపోజల్ వచ్చి అది ఆగిపోయింది. అట్లా కాదు, మీరు ఏమన్నానండి, కానీ అనేది లిమిట్ లేదంటున్నా దీనికి. ఇప్పుడు పని కల్పించాలని పని చేపించడం కాదు, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబిలిటీ ఆఫ్ ఏ విలేజ్ అనుకోండి, ఎట్లయితే చెప్పండి. ఒక ఊరు సస్టైన్ కావాలంటే ప్రాజెక్టులు ఇవ్వాలన్నా ప్రాజెక్టులు తీయాలన్నా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయి చెప్పండి రూరల్ డెవలప్మెంట్కి ఇండియా మొత్తంలో. అట్లా అనొద్దు, మా నాయన పైసలు లేంచలేడు, మా అమ్మ సాప చుట్టలేదు అన్నట్టు ఉంటుంది. అంటే చుక్కలు అది ఆకాశానికి పొడుపు కథ లెక్క ఉంటుంది. ఎన్నో అందాజుకోండి చెప్పండి, ఎందుకంటే మన పైసలే కదా, మన ఇంకు మన పేపరు మన నోటు. 8,000 crore 8,000 crore 8,000,000,000 8,000,000,000 crore సరేనా. మన రూరల్ ఏరియాకు సంబంధించిన అన్ని రకాల ఆర్డి అని ఒకటి కాదు, రూరల్ ఏరియాకు మొత్తం సంబంధించిన ప్రోగ్రాంలు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి చెప్పండి అందాజుకోండి. 130 ఎన్ని ఉన్నాయి చెప్పండి ప్రోగ్రాంలు. ఒక ఊర్లో మనం చేయాలంటే ఎన్ని ప్రోగ్రాంలు చేయొచ్చు ఐడియల్గా? ఇంకా ఇంకా గెస్ వర్క్ చేసుకోండి అటు ఇటు, అదేదో టీవీలో షోలు వస్తాయి చూడు, దగ్గరుంటే ప్రైజ్ అని చెప్పి. అపాడోలు చెప్పిన దాంట్లో నాకు 400 దాకా కనబడ్డాయి, 350 400 దాకా నేను లిస్టు లేవు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక ఆయన కుష్టి వ్యాధి వచ్చింది అనుకో, నీకు ఆ ప్రోగ్రామ్ ఉన్నట్టే లాజిక్ అట్లా. మలేరియా వచ్చింది అనుకో, నీకు ఆ ప్రోగ్రామ్ ఉన్నట్టే. మనిషికి ఎన్ని రోగాలు అంటే చెప్పనీకైతుందా అట్లా. ఇగో ఊర్లో ఒక్క పెన్షన్ అయిన ఉన్నా పెన్షన్ ప్రోగ్రామ్ ఉన్నట్టే కదా, అట్లా లాజిక్. ఇప్పుడు మనకు ఎన్ని రోగాలు అని కాదు కదా అట్లా అట్లా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ కావాలా లేదు అని అంటే, మనం ఎఫిషియెంట్గా ఉంటే, మనకు తెలివి ఉంటే, అంటే మన గవర్నమెంట్లో ఆలోచన అనుకున్నాం అనుకో, అన్ని పైసలు మనకే రావాలి ఎక్కడ పోదు. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ బియ్యం సబ్సిడీ వాళ్ళు ఇస్తారు కొన్ని పైసలు, అన్ని స్టేట్ గవర్నమెంట్లు మీరు కాంట్రిబ్యూట్ చేస్తే మేము ఇస్తామని అంటారు. తెలివైన స్టేట్స్కి ఎక్కువ పైసలు వస్తున్నాయి, తెలియలేని అంటే తెలివి అంటే మేము వేస్తాం మేము తీసుకుంటాం అన్న స్టేట్స్కి వచ్చినాయి కదా. మరి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు గట్టిగాడ కూర్చుంటారు, మన పెద్ద ఆఫీసర్కి చెప్తారు, చెప్పి సార్ మీరు అందరు ఆఫీసర్లకు ఫోన్ చేయండి, మీకు అందరు పరిచయం ఉన్నారు కదా అని అన్నారు అనుకో, అందరికీ ఫోన్లు చేసి చెప్పిండు అనుకో, ఫర్ లెటర్లు రాసి ఫోన్లు చేసి పైసలు వచ్చినాయి అనుకో. అన్ని ప్రోగ్రాంలో కూర్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే మినిస్టర్ ఉంటారు అనుకో, అన్ని ట్రైన్లు ఆలదికి ఎందుకు పోతాయి? ప్రైమ్ మినిస్టర్లు ఎప్పుడు అట్లా చేయంగా నేను చూడలే, కానీ రైల్వే మినిస్టర్లు మాత్రం అన్ని అటే పోతాయి కాదు. ఎవరైతే వాళ్ళు అంటే నేను క్రిటిసిజం కాదు, ఉన్నమాట నేను ఓపెన్గా మాట్లాడుకునేది.
అట్లా లేరు, మనల్ని జర ఉల్టా ఉన్నారు. పివి నరసరావు ఉన్నప్పుడు కర్ణాటక వాళ్ళే, ఇబ్రాహిం గారు అని ఉండే ఒక ఆయన అన్ని కర్ణాటక కోతుండే, ఆయన ఊరికేం చేసిండు అంటే మనోళ్ళు ఉల్టా ఉన్నారు కొంతమంది. సో అట్లా కావాలంటే, కానీ ఆ పైసలు ఎక్కడున్నాయి? పూలైతే అదే మళ్ళా 8 లక్షలకి ఏంచే తెలివైన ఎక్కువ తీసుకురు. లాజిక్ అది, మీకు లాజిక్ అర్థమవుతుందా? నిజంగా అందరికి అంత తెలివి వస్తే 8 లక్షలు 8 లక్షలు అవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు పెన్షన్లు ఊరందరికి నిజంగా ఇస్తారా? అందరికి ఇస్తారా ఎలిజిబుల్లకు? సరే మన వాళ్ళు తెలిసిన వాళ్ళని ఇస్తారు, లేకపోతే వాళ్ళని ఇస్తారు, ఏదో లాజిక్లు ఉంటాయి. మీరు ఎంత కాదన్నా కానీ 100% ఈవెన్ ఇయ్యరు. ఫర్ ఎగ్జాంపుల్ తెల్ల కార్డులు డబల్ డబల్ ఎందుకున్నాయి? అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ చెప్తున్నా నేను, ఉన్నప్పుడు అయితే తిన్నారు కదా. అదే ఎవరైతే కానీ ఉన్నప్పుడు సంగతి చెప్తున్నా, పోయింది అదే. సో అట్లా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనము బయాస్గా ఎన్నైనా చేయొచ్చు కానీ అది డెవలప్మెంట్ కాదు. బయాస్ అంటే ఇప్పుడు ఎవరైనా పేపర్లు రాగానే అందరూ పైసలు పంపుతారు చూడ, ఆ టైప్ డొనేషన్లు పంపి పోయి అలాగా పిల్లకి ఆపరేషన్ చేయాలంటారు. అట్లాంటి ఆపరేషన్ కాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ అట్లనే స్టార్ట్ అయింది కదా మన అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకు మర్చిపోయారు అంటే, హార్ట్ ఆపరేషన్ వాళ్ళంతా ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ లేకుండా బతకగలుగుతారా అన్నట్టు. ఇప్పుడు పెద్ద స్కీమ్ అయింది, మన జయేష్ రంజన్ గారు పైసలు ఇచ్చారు కలెక్టర్, గుర్తుందా? ఒక కలెక్టర్ కూడా ముందడుకొచ్చి ఇచ్చిండు అప్పుడు. సో అట్లా మనము బయాస్గా డెవలప్మెంట్ చేయొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ కామన్గా సస్టైనబిలిటీ ఆఫ్ విలేజ్ అని అంటే, రోజు రోజుకి ప్రోగ్రాంలు తగ్గితే మనం సస్టైన్ చేసినట్టు. మన బాబుకి పాకెట్ మనీ తగ్గించినాం అనుకో, అది సస్టైన్ అయినట్టు. అలాగే పెళ్ళైనా ఇంకా పైసలు పెడితే సస్టైన్ అయినట్టు కాదు. కానీ మన ప్రాజెక్టులు ప్రాజెక్టు మీద ప్రాజెక్ట్ అవుతుందని తగ్గేది లేదు. ఇప్పుడు వాటర్ షెడ్లే చూడండి ఎన్నైనాయో, ఒకటే ఊర్లో ఆల్రెడీ నడుస్తున్న దాని మీద నడుస్తున్నాయి. మళ్ళా సర్పంచ్కి వాల్యూ లేదు, ఇవాళ రేపు ప్రాజెక్టులలో ఉన్న చైర్మన్లకు ఉన్న వాల్యూ సర్పంచ్లకు లేదు. ఉల్టా ఒక్క గ్రామానికి ఎంత కాదని 1 కోటి రూపాయల దాకా కూడా వస్తుంది ఇవాళ రేపు. అన్ని రకాల ఆలోచన చేస్తే వస్తలేవా? సంవత్సరానికి వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి. సో ల్యాండ్ డెవలప్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. లెవలింగ్, టెర్రేసింగ్, ఇంప్రూవింగ్ సాయిల్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ, వాటర్ షెడ్ రిక్లమేషన్. మొన్నరో చెప్తుండే వాటర్ షెడ్లు కట్టిన గల్లీ ప్లగ్లు ఇందిరా మీన్లకు పోయినాయి అంట. ట్యాంక్ ప్రోగ్రాంలు చేసిన వాళ్ళేమో వాటర్ షెడ్లు అడ్డం వచ్చినాయని అవి వీకిరంట. వాటర్ షెడ్ స్ట్రక్చర్లు అడ్డం వస్తే ట్యాంక్ లేడనింది. ఇది ఇది సర్వే కావాలంట, అది వీకాలే. ఆ ఇండ్లు కట్టాలంటే రాళ్ళు, రాళ్ళు ఎడికేం పుడతాయి? ఊకినా ఉంటాయి కదా భూమి మీద. ఊర్లో ఉన్న రాళ్ళన్నీ ఎరకపోయి గల్లీ ప్లగ్లు అని పెట్టారు. మళ్ళా ఇందిరా మీన్లకు రాళ్ళు కావాలి పునాది లేయడానికి. ఈ రాళ్ళు వీక్కోయి ఇండ్లకి వేసుకోరు, ఏం చేస్తారు మరి? సో అది తోడుపోడు అనేది నడుస్తూనే ఉంటుంది, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ. సో వాటర్ డెవలప్మెంట్లో ప్రమోట్ ఇన్సిటివ్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ కన్జర్వేషన్, ఎస్టాబ్లిష్ పర్కులేషన్ పాయింట్స్ అండ్ ఓపెన్ వెల్స్, ట్యాంక్స్, స్మాల్ రిజర్వాయర్స్, ఇంప్రూవింగ్ వాటర్ క్వాలిటీ, అన్నీ కూడా వస్తాయి. అలా స్ట్రక్చర్స్, ఎంటర్ప్రైజ్, ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా వాటర్ షెడ్ ప్రాజెక్టు, వెలుగు ప్రాజెక్టు తేడా ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టిగా అంటున్నా, ఏపీఆర్ఎల్పి ఒక ప్రాజెక్టు, ఎన్ఆర్ఎం బేస్డ్ ప్రాజెక్టు, వెలుగేమో హ్యూమన్ రిసోర్స్ బేస్డ్ ప్రాజెక్టు. అంటే మనుషుల నుంచి డెవలప్మెంటు, ఇదేమో వనరుల నుంచి డెవలప్మెంటు. కానీ అల్టిమేట్ రెండు ఒక్క దగ్గరికి అయినాయి చూసారా? అలా ఫస్ట్ పైసలు ఇచ్చి పనులు చేయించారు, ఏ పనులు చేయిస్తారు? మనిషి డెవలప్మెంట్ అంటే ఓన్లీ కటింగ్ ఒకటే కాదు కదా, ఓన్లీ ట్రైనింగ్ ఒకటే కాదు కదా, ఫైనల్గా పైసా ఎన్నో దగ్గర ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇప్పుడు వాటర్ కూడా ఒక రకమైన పైసనే. వాటర్ వాటర్గా వాల్యూ లేదు. వాటర్ని తాగితే మనం తాగునీళ్ళు అంటాము, వాటర్ చెట్లకు ఇస్తే సాగునీళ్ళు అంటాము. దాన్ని దేనో ఒక రూపంలో, ఇప్పుడు బ్యాంక్కి లోన్ తీసుకొని బ్యాంకులో పెట్టుకుంటే ఏముంటుంది వాల్యూ? పుత్తగా పెట్టుకుంటే ఏముంటుంది? ఏం రాదు, అంతే కదా. సో అట్లనే మన వెలుగు ప్రోగ్రాంలు ఏమో హ్యూమన్ రిసోర్సెస్ కించి ఎన్ఆర్ఎం సైడ్ వచ్చారు. మీరు చూడాలి ప్రాజెక్టులో. అదే ఏపీఆర్ఎల్పీలు ఏం చేసి రెండు ప్యారలల్ మీరు చూడండి, ఒకటే టైంలో పుట్టినాయి ఆల్మోస్ట్, ఒక సంవత్సరం అటు ఇటు తేడా, వెలుగు ప్రాజెక్టు మన ఏపీఆర్ఎల్పి. ఈ ఏపీఆర్ఎల్పీలు ఏమో రిసోర్సెస్ కేంచి మనుషుల దగ్గరకు పోయారు.
ఫస్ట్ భూమి మీద పెట్టి అవి డెవలప్ అయితే పైసలు వస్తే మళ్ళా మహిళా గ్రూప్. ఇప్పుడు అడ్డకల్ల రిసోర్స్ సెంటర్ ఒకటి పెట్టినాం కదా అట్లా. సో అట్లా మళ్ళా మనుషుల దగ్గరికి పోయారు వాళ్ళ మీదకేం కిందికి దిగిరి కిందికేం మీదకి పోయారు రెండొకటే ప్రాజెక్టులు. సో అట్లా మనకు నడుస్తూనే ఉంటాయి. అట్లనే ఇది పోల్ట్రీ ఇది పెట్టలేదా, డైరీ చేయలేదా, ఏపీఆర్ఎల్పీలు ఇవన్నీ ఉన్నాయి. మీరు వెలుగులు ఇవి లేవని చెప్పండి, ఉన్నాయి. ఇంకా తేడా ఏమున్నా, వాడు మీదకేం దున్నడం, వాడు కిందికేం దున్నడం, అంతే. అల్టిమేట్ దున్నడమే, అల్టిమేట్ ప్రాజెక్ట్ ఇస్ ప్రాజెక్ట్. తర్వాత రిప్లేసింగ్ సీజనల్ యాన్యువల్ క్రాప్స్, ఆగ్రో సిల్వీ, ఆగ్రో హార్టీ, సిల్వీ హార్టీ, ఇవన్నీ పేర్లు రకరకాలయ్యి. ఏం లేదు, చెట్టు పుట్ట అన్నట్టు అది అగ్రికల్చరు, చెట్లు అగ్రికల్చరు, పండ్లు కూరగాయలు ఉంటాయి కదా హార్టికల్చర్ అంటే పండ్ల చెట్లు అవన్నీ వస్తాయి. అన్ని కలుపుకలు పెడితే పేర్లు వస్తాయి. ఇలా సాయిల్ ఎరోజన్ రెడ్యూసు. ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ప్రాజెక్టులల్లో క్లీన్ అండ్ గ్రీన్ అని ఒకటి అనుకున్నాం మనం. క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఏంటి, మీరు తెలుగులో కరెక్ట్గా చెప్పారు, అట్లయితే నాకు బాగుంటుండే. అది కరెక్టు, పచ్చదనం పరిశుభ్రత చాలా కరెక్టు. క్లీన్ అండ్ గ్రీన్లు ఏమొస్తుంది, ఫస్ట్ క్లీను గ్రీన్ ఉండదు, ఇక ఉన్న గ్రీన్ పోతుంది క్లీన్లోనే. ఉల్టా అయిపోయింది, మీరు నమ్ముతారో లేదో, రూట్ స్టాక్ వీక్నెక్ ఏం పోలుస్తాడో చెప్పండి. ఇప్పుడు ఎన్ఆర్ఐజీఎల్లో మొట్లు తీసుకుని అంటారు ఉంటాయి కదా రూటు, మొత్తం వీకేస్తారు. పెద్ద పెద్ద బాంబులు వేసినట్టు గుంతలు ఉన్నాయి ఊర్లో లేడవైనా కానీ, కష్టపడి వీకిరు, దాని బరువుతో పైసలు ఇస్తారు మీకు తెలుసు, కుప్పలు పెడతారు. సో ఇప్పుడు ఆ ప్రదేశంలో మళ్ళీ చెట్టు పుట్టడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది, కనీసం రూట్ స్టాక్ ఉంటే ఏదో ఒకటి మొలుస్తుంది. పచ్చదనం పచ్చదనమే, దేవునికి మంచి చెడు అని ఉండదు, అన్ని చెట్లు సమానం దేవునికి. కానీ మనం ఏం చేసినాం, దీనికి విలువ ఉంది, దీనికి విలువ లేదు, ఇది పనికొస్తుంది. కానీ నిజంగా చెప్పండి, ఎంత చెడ్డదాన్ని అంటే దానికి విలువ ఉంది. ఇప్పుడు జిల్లాడి పాలు ఉన్నాయి, తాగితే చచ్చిపోతారు అంటారు, కానీ అది మెడిసినా కదా, నేను పుండ్లు గిండ్లు అయితే వేస్తారు కదా. సో ప్రతి ఒక్క దానికి అసలు ఊర్లో దీనికి విలువ ఉంది, దీనికి విలువ లేదని ఏది లేదు, అన్నిటికీ విలువలు ఉన్నాయి. కానీ మన వాళ్ళు దాన్ని స్కీమ్లలో ప్రోగ్రాంలలో ఇవి వీక్ అవి పెట్టాలి, ఏమంటారు యూక్లిప్టస్ పెట్టాలంటారు. యూక్లిప్టస్కి ఏ పుట్టతో సంబంధం లేదు, ఏ పిట్టతో సంబంధం లేదు, అది మనది కానే కాదు, అది ఆస్ట్రేలియాకి నుంచి వచ్చిన జాతి చెట్టు, అయినా మనం పెట్టుకుంటాం ఏం లాభం. తర్వాత ట్రైనింగ్ వాటర్ టు స్టోర్ ఎక్సెస్, అందుకే నాకు బాధ అవుతుంది. నిన్న మొన్న కొన్ని ఫోటోలు కూడా తీసిన ఉంటాయి, అన్నీ మొత్తం పీక్ పీక్ పెట్టారు, మళ్ళీ ఒక చెట్టు పెట్టారు ఆడ. సో ట్రైనింగ్ వాటర్ టు స్టోర్ ఎక్సెస్ వాటర్ రన్ ఆఫ్ అండ్ ఫామ్ పాండ్స్ పర్కులేషన్ ట్యాంక్స్, ఇవన్నీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడానికి. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ అర్థన్ ఆర్ వెజిటేటివ్ బండ్స్, ఈ సర్ఫేస్ రన్ ఆఫ్ని కంట్రోల్ చేయడానికి, మాయిశ్చర్ కన్జర్వేషన్ చేయడానికి. యాక్చువల్గా వాటర్ కంటే చాలా ఇంపార్టెంట్ మాయిశ్చరే మనకు. అసలు ప్రపంచం మొత్తం బ్రతుకుతుందంటే ఎన్నించుల భూమితోటి డెప్త్ ప్రపంచం సస్టైన్ అవుతుంది మనం మనుషులం అని అంటే ఎన్నించుల భూమి ఇంపార్టెంట్ మనకు. జానేడు ఎక్కువ మటుకు హయ్యెస్ట్ మన లైఫ్ లైవ్లీహుడ్ ప్రతి ఒక్కడు సూక్ష్మజీవులు అన్నీ బ్రతికేది ఉండేది జానాడు భూమితోటి. సో జానాడు భూమే మనకు, కానీ దాన్నే మనము మెయింటైన్ చేస్తలేము. అంటే దాని ఒక ఆల్రెడీ జానాడు భూమి పాయిజన్ చేయకి ఎన్ని రోజులు పడుతుంది చెప్పు. ఆల్రెడీ ఇప్పుడు అల్కలైన్ అయిపోయినాయి, అసిడిక్ సాయిల్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి, అంటే ఇరిగేటెడ్ ఏరియాస్లో. సో ఆల్రెడీ చాలా భూములు మనకు కాకుండా పోయినాయి. ఇప్పుడు ఉన్న భూములు కూడా, ఇప్పుడు ఇందిరాగాంధీ నహర్ కెనాల్ అంటారు, ఏడ మన రాజస్థాన్ వెస్ట్రన్ బార్డర్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర వీళ్ళు వ్యవసాయం మొదలుపెట్టారు, మీదికేంచి పాకిస్తాన్ వాళ్ళకి నీళ్ళు పోతున్నాయని తీసుకొచ్చారు. మందికి కూడా ఎందుకు మనమే పెట్టుకోవాలని చెప్పి నీళ్లు తెచ్చుకోరు, అక్కడ ఐదు పోతాయి కదా పంజాబ్ అంటారు, ఐదు రివర్లు పోతాయి. సో నీళ్ళు ఇటు మలుపుకురు అన్నట్టు. ఇప్పుడు ఆడ అల్కలైన్ సాయిల్స్ వాటర్ లాగింగ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆడ. తర్వాత ఈ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేసారు కదా, అది కూడా అంతా నెగిటివ్ అయింది. కానీ ఇప్పుడు మీదకేంచి మళ్ళీ క్లైమేట్ చేంజ్ ఒకటి వచ్చింది మనకు. ప్రాబ్లమ్స్ ఒకటే ఉండయి. ఇవేంటంటే ఒక 10 ఇయర్స్ తర్వాత ఏ పదం మాట్లాడతామో చెప్పగలుగుతారా మీరు? ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనుకున్నాం మనం, ఇది ఒక పదం వస్తుంది మనం డిస్కషన్ చేస్తామని అనుకోలేదు. సో ఒక 10-15 ఏళ్ళకి చేంజ్ అయితేనే ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడేది పెట్రోల్ గురించి ఎక్కువ మాట్లాడతారు,
నీ తాగే నీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడవచ్చు, అది ఒక మళ్ళీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఇంకో పదం వస్తుంది, అట్లా నడుస్తూనే ఉంటుంది ఇది డెవలప్మెంట్లో. సో ఇది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే మన కండిషన్లో అడిషనల్ స్ట్రెస్ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నది. అర్బన్ ఏరియాస్కి క్లైమేట్ చేంజ్కి ఏమైనా ఫరక్ పడుతుందా? ఏడబడుతుంది, ఏసీలు ఉన్న రోజులు మనకు నడుస్తూనే ఉంటుంది బండి. ఎన్ని సంవత్సరాలు కానీ నెంబరే కదా ఏడు ఉత్తడం. పొద్దునైనా ఒకటే, రాత్రి అయినా ఒకటే, ఇదే లైట్లు ఉంటే, ఇదే ఏసీ ఉంటుంది, ఎప్పటికి ఒకటే రకమైన ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయొచ్చు. బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎనర్జీ, ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ రిసోర్సెస్. హైదరాబాద్లో నీళ్ళు అన్నీ పంపు చేయాలి కదా, లేదు ఈసారి కరువు వచ్చింది మీకు నీళ్ళు ఇయ్యము, మీకు ఓన్లీ ఒక్క బిందె నీళ్ళు ఇస్తామంటూ ఊపుకుంటున్నారు. హైదరాబాద్లో ఓట్లు వేయరు కానీ అడుగుతారు, ఊరోళ్ళు ఓట్లు వేస్తారు కానీ అడగలేరు. ఊరోళ్ళు చూడ హైయెస్ట్ ఓటింగ్ ఉంటుంది పర్సంటేజ్, హైదరాబాద్లో ఓటేస్తారా? కానీ మొత్తం రైట్స్ మొత్తం మనలకే కావాలి. తర్వాత చాలా క్రిటికల్ ఏంటంటే లైఫ్ ఆఫ్ ఎ ఫార్మర్. ఇవన్నీ ఏమని ఉండను కానీ ఆయన లైఫ్ ఒక 30 ఏళ్ళు ఉంటే కష్టం. ఇప్పుడైతే వాళ్ళకు ఆ ఎనర్జీ కూడా లేవు, 30 ఏళ్ళు వంగబడి వర్షం వ్యవసాయం చేసే కెపాసిటీ. ఫస్ట్ స్కూల్లోకి పోతురు పిల్లలు, ఇంతకుముందు అంటే తక్కువ ఏజ్లో స్టార్ట్ చేస్తుంటే 40 ఏళ్ళ అనుభవం ఉంటుండేమో రైతుకి ఓవరాల్గా. కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్లోకి పోతురు కదా, కాలేజ్ పోయి డిగ్రీ పోయి కింద పడి మీద పడి ఏ జాబ్ లేదని చెప్పి మళ్ళీ ఊరుకొస్తాడు, ఊరికొస్తే వంగుతారు ఆ పిల్లలు. అందుకే 2020కి వీ విల్ హ్యావ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్స్ కాల్డ్ అగ్రికల్చర్ క్రైసిస్. ఎందుకంటే వీళ్ళు చదవద్దని అంటలేను, నా దోబిక అంటారు చూడు కుత్త నా గర్కా నా గాడ్కా కాడికి అయినాం మనం. ఎందుకంటే వ్యవసాయం సంబంధించింది చెప్పరు, ఒక్క పదం ఉండదు, అది చెప్తే స్కూల్ కాదు అది, ఆ పిల్లగాన్ని అన్న స్కూళ్ళకేం తీసేస్తారు అన్నా కదా. ఒక్కటి కూడా చెప్పారు గింజ అసలు ఎంత లోతు పెట్టాలనేది కూడా తెలియదు జనాలకు. ఈవెన్ మనం కూడా ఎప్పుడన్నా గింజ పెట్టాలంటే దాన్ని ఇంత పెట్టాలనే తెలియదు, ఇంత పెట్టాలనే తెలియదు, ఎంత పెడితే మూలాలని కూడా తెలియదు చాలామంది. ఈ చదువుకున్న వాళ్ళకు అది అటు కాదు ఇటు కాదు. అయితే ఈ వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రీమ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్, కరువు, ఇవి ఎక్కువ దెబ్బ కొడతాయి. క్లైమేట్ చేంజ్ కాదు, క్లైమేట్ చేంజ్ ఇది స్లో ప్రాసెస్, అది ఒకరోజు తోటి కాదు, ఇది ఏండ్ల నుంచి అవుతుంది. కానీ మనకు ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేది ఇమీడియట్ దెబ్బ పడుతుంది అది. సో అట్లనే వేరియబిలిటీ. వేరియబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కార్తులు ఎన్ని ఉన్నాయి, పక్క కార్తులు మనం ఇంగ్లీష్ వెళ్ళాము అయిపోయినాం, మనకు నెలలే గుర్తుంటాయి 12 నెలలు అని చెప్పి. కార్తులు వేరే, రోహిణి కార్తి, మృగశిర కార్తి, ఆ కార్తి, ఈ కార్తి, ఇవన్నీ అంటారు. ఇయర్ రేపు ఏం సంబంధం ఉంది కార్తీలకు మనకు? ఉందా ఏమన్నా సంబంధం? సంబంధం ఉంటే అందరు ఇప్పుడు నాకు బట్టి కొట్టి చెప్తుండే 12 అని మీరు చెప్పరు. అసలు స్కూల్ బుక్లనే లేదు కార్తులు. ఆఫ్ కోర్స్ కార్తులే చేంజ్ అయినాయి, అంటే మృగశిర కార్తికి ఇట్లుంటుంది అని ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా మనకు. మృగశిర కార్తి లేక కొట్టదు, ఎండాకాలం లెక్క అనిపిస్తుంది. కరెక్ట్, విత్తనం పెట్టనీకే హార్వెస్టింగ్ చేయనీకే కార్తుల్ని ఫాలో అవుతుండే బ్లైండ్గా. ఆ కార్తులు విత్తనం పెడితే ఇంకా దేవుని కూడా మొక్కే అవసరం లేదు. ఇప్పుడు ఏ కార్తులో పెట్టినా దేవుని మొక్కాలి, ఎందుకంటే ద సీజన్ విల్ టేక్ కేర్. కానీ ఇప్పుడు సీజన్స్ వేరియబిలిటీ అంటారు దీన్నే. రోహిణి కార్తీ మృగశిరలకు కనబడుతుంది, మృగశిర రోహిణి లెక్క ఉంటుంది. సో అంత గడబడి అయిపోయింది మొత్తం, అదే వేరియబిలిటీ అంటాం. ఈ వేరియబిలిటీ కూడా వాళ్ళకు చాలా కష్టమవుతుంది. సో ఈవెంట్స్ అండ్ వేరియబిలిటీ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్లైమేట్ చేంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ ఫార్మర్. చాలామంది రైతులకు చెప్తారు అది మా తాతలు మీసాలు దూడండి అంటారు, దూడేంది అట్లా, అది ఏదో తాతలు దూడమంటే నడుస్తుంది. 100 ఇయర్స్ బ్యాక్ మీది ఎక్కువ వర్షం బాగుపడ్డది అంటే నాకెందుకు సార్, నాకేమవుతుందో చెప్పు అంటారు. అవునా కదా. సో మనకు కూడా ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకో, ఒక నెల రోజుల క్రితం జ్వరం వస్తే ఇవాళ డాక్టర్ దొరికింది అనుకో, స్పెషలిస్ట్ సార్ నాకు బాగా జ్వరం వచ్చిందని చెప్పి మందులు తీసుకుంటామా? ఇప్పుడు నిద్ర మీకు ఇవాళ వస్తే ఇవాళనే పోవాలి అంతే, దీన్ని బ్యాక్లాగ్ కింద పెట్టుకొని ఇంటికి పోయినాక కసి తీరా వండుకుంటా అంటే అవుతుందా? అది కాదు, ఉంటుంది ఉంటుంది, అది ఓన్లీ ఫీలింగ్ బ్యాక్లాగ్. బ్యాక్లాగ్ అన్నం కూడా తినలేము మనము, 2 రోజులు నేను తినలేదని వారం రోజుల క్రింద కూర్చొని ఫుల్ తిన్నీకి రాదు. సో అట్లనే మన ఒక ఫీలింగ్స్ కూడా ఫీలింగ్సే అవి. నేను నిద్రపోలే కాబట్టి ఈ సండే నేను
పండి దాన్ని కూనీ చేస్తాం అనుకుంటాం మనం సండే సండే. స్పెషల్గా ఏమి ఉండదు, ఓన్లీ మన ఫీలింగ్ అది. ఇటు అంతం అటు అంతం లేస్తాం, టీవీ చూస్తాం, ఛాయల్ తాగుతాం, మళ్ళీ మండే వస్తుంది. సో అట్లనే అన్న టీవీ కూడా రైతులకు ఎప్పుడో మంచిగా అయిందని చెప్తే వేస్ట్. మనకు డిపార్ట్మెంట్స్, ఈ బ్రాడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మన వాటర్ షెడ్కి డ్రౌట్కి అన్నిటికి సంబంధం ఉంటాయి ఆల్మోస్ట్. దీనిలో ఎక్కువ అవే రిలేషన్ ఉంటాయి, ఎక్సెప్ట్ మన ఎడ్యుకేషన్ ఇట్లా కొన్ని వదిలేస్తే. ఇప్పుడు అగ్రికల్చరు డైరెక్టా, ఎనిమల్ హస్బెండరీ, ఇవి మళ్ళీ ఒక్క దాని కింద మళ్ళీ పది వస్తాయి. మన పెద్ద సార్లు ఉంటారు కదా, ఐఏఎస్ ఆఫీసర్ సార్లు, ఎంతమంది లెక్క పెడితే ఇంతమందే కాదు కదా. ఒక్కొక్కరు ఒక్కో దానికి ఎట్టుకుంటే ఎంతమంది ఉంటారు. సో అట్లా లెక్క పెట్టుకోండి, మళ్ళీ దాని కింద వస్తూనే ఉంటాయి. తర్వాత ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీసు, బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ అట్లా అన్నా కానీ మళ్ళీ స్కీమ్లు ఉంటాయి. మళ్ళీ ఎన్ఆర్ఎం రిలేటెడ్ లింక్ ఉంటాయి, అది గొర్రెచుడు, ర్యామ్ల్యామ్ స్కీమ్ అంటారు, ఉంటాయి కదా రకరకాల స్కీమ్లు. పొట్టేళ్ళను పెంచుడు, చిన్న మేకలు పెంచుడు, కోళ్ళను పెంచుడు, గిరిరాజ కోళ్ళు అంటారు, వనరాజ అంటారు. గిరిరాజ పోయి వనరాజ తెచ్చారు, ఎందుకంటే పిల్లల కుక్కల కుక్కనే దొరుకుతున్నాయి అంట. స్కీమ్లు కూడా వెరైటీగా ఉంటాయి, రోజు కూడా చేంజ్ అవుతుంటుంది. ఇవో నువ్వు ఇంటి పక్కలు కూడా లటుకున పట్టుకొని కటుకున కోసుకొని తింటుంది, అది పెద్ద కష్టం కాదు. ఇంతలా ఉంటే మెల్లగా పోతుంటాయి. సో ఇడ పనికి వస్తే తర్వాత ఎనర్జీ, డైరెక్ట్ రిలేటెడ్ ఎనర్జీ. ఎనర్జీ ఇది న్యూ కమాడిటీ, అంటే రైతులకు ఇంతకుముందు ఎనర్జీ అని స్పెషల్గా ఏం లేకుండే, కానీ ఇప్పుడు బ్రతకడానికి అది కూడా ఒక సాధనమైంది. ఎనర్జీని అమ్ముకోవచ్చు మనం, అంటే కట్టెలు, బొగ్గులు ఇట్లా రకరకాలుగా ఇంధనాల రూపాయలు అమ్ముకోవచ్చు. అట్లనే ఇవి వచ్చినాయి కదా బయోఫ్యూయల్స్ అంటాం, పొంగామియా, జెట్రోఫా, సో అవి కూడా వచ్చినాయి. సో ఇట్స్ ఏ బిగ్ సైన్స్. అగైన్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అంతా మనదే కదా, మళ్ళీ ఎన్ఆర్ఎం రిలేటెడే. ఈ ఫైనాన్స్ కాదు, వాళ్లకు రిజర్వ్ బ్యాంకు నోట్లు, ట్యాక్స్లు అది వేరే. తర్వాత జనరల్ అడ్ ఇది కూడా కాదు, మెడికల్ ఇది డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ అవన్నీ. తర్వాత బట్ డ్రౌట్ మీద ఇవన్నీ స్కీమ్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఇస్తుంటారు మనకి. ఇప్పుడు ఊర్లలో ఉండడానికి హౌసింగ్ ఇచ్చినట్టు, అదే ఇందిరా మిన్లు హైదరాబాద్లో ఇస్తే ఎంతమంది ఉంటారు, ఊర్లు కూడా వదిలేసి వచ్చి ఉంటారు, ఇస్తారా? అట్లా కుదరదు. సో ఇరిగేషన్ మళ్ళీ మనదే డైరెక్ట్. లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీస్ ఇది వేరే, మనకు సంబంధం ఉండదు. సెకండరీ అవన్నీ కూడా ప్రైమరీ బేస్ లైవ్లీహుడ్స్ కాదు. తర్వాత పంచాయతీరాజ్, రూరల్, ఇది ప్యూర్ మనది 100%. ఈ ప్లానింగ్లో కూడా చాలా మటుకు రిలేట్ అయ్యి ఉంటాయి మనవి. ఉంటాయి 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 అని చెప్తున్నా నేను. అనేది ఏంటంటే ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా మళ్ళీ అల్టిమేట్ మన టైటిల్ ఏదైతే అన్నామో డ్రౌట్ అండ్ వాటర్ షెడ్స్, దానికి సంబంధం ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నా. ఇళ్ళు ఉన్నాయి ఆల్మోస్ట్ అల్ ఇంతమంది పనిచేస్తున్నా కరువు కరువే ఉంది అంటున్నా నేను. అనేది ఇప్పుడు వాటర్ ఏంటంటే దేవుడిచ్చే వరం అది. నువ్వు బిందెలు, ఖాళీ బిందెలు పెట్టుకున్నావు, నీళ్ళు ఎక్కువ పోయారు కదా. ఇప్పుడు మున్సిపల్ వాటర్ పొద్దున వస్తుందని చెప్పి మనం ఒక్కోసారి ఇంకో బిందె ఎక్స్ట్రా చేస్తే ఏమి నిండదు కదా, ఎంత పోయాలో అంత వచ్చి కట్ చేస్తారు. ఆ టైప్ వాటర్ షెడ్ ఒక్కోసారి ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ, వచ్చినప్పుడు మనం నీళ్ళు ఆపుకుందామనే లాజిక్ కూడా ఉంటుంది. సో అల్టిమేట్గా రూరల్ లైవ్లీహుడ్స్లో ల్యాండ్, వాటర్, ఫారెస్ట్, ఎనర్జీ నాలుగు చాలా క్రిటికల్ ఓవరాల్గా. ఎనర్జీ మనం అంత అనుకుంటలేం కానీ ఇప్పుడు దిస్ హాజ్ బికమ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో, డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ కమ్యూనిటీస్ బయింగ్. హైదరాబాద్లో మన బిల్లు 190 రూపాయలు వస్తాయి నీళ్లకు, 190 కదా మొన్న చేసిరు కదా. ఊర్లల్లో నీళ్ళకు దానికంటే ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, ఒక్క క్యాను 20 రూపాయలు. చుట్టాలు వస్తే వాళ్ళు వస్తే ఉంటాయి కదా, రోజుకు 2-3 క్యాన్లు అయినా కానీ 4-5 రూపాయలు అవుతుంది. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కూడా మళ్ళీ తీసుకెళ్ళాలి కదా. సో అన్నీ చూస్తే 5-6 రూపాయలు ఇదిగా పడుతుంది క్యాన్కి మనం చూసుకుంటే. సో రోజుకు 10 రూపాయలు పెట్టినా వాళ్ళు ఖర్చు, నెలకు ఎంత అవుతుంది? 300 అవుతుంది. ఊరోళ్ళు ఇవాళ రేపు నీళ్ళు కొనుక్కొని తాగుతారు మనకంటే మంచి నీళ్ళు. అఫ్కోర్స్ ఇనీషియల్గా ప్లాంట్లన్నీ బాగా పనిచేస్తాయి కాబట్టి ఇప్పుడు అన్ని కొత్త కొత్త ప్లాంట్లు, టెన్షన్ లేదు. కానీ వాళ్ళు దాదాపు 300 పెడుతారు. అదే గవర్నమెంట్ 5 నీళ్ళు అమ్ముతుందంటే ఏమంటారు? మనమే ప్లాంట్లు పెట్టి నీళ్ళు అమ్ముతాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నుంచి ఊకుంటురా, కానీ వాళ్ళు కొంటారు సొంతంగా. ఇక ఫారెస్ట్ అనేది ఇది ఎవరు అన్నట్టు, ఎంత ఉంది ఫారెస్ట్ కవరేజ్ చెప్పుకోనికే ఉన్నది, చెప్పుకోనికే చాలా ఉంటుంది. 9% ఉంటే ఎక్కువ అంటారు. ఇది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎంటికలు తక్కువ ఉంటే మనం కవరప్ చేసుకుంటాం చూడు ఒక్కోసారి.
ఇట్లా ఇట్లా ముందడుకు అనుకొని హెయిర్ స్టైలే చేంజ్ అవుతుంది. వెనుకకు దూయేటోళ్ళు ముందడు దూతారు, అట్లా ఉంటుంది చూడు. ఆ టైపు మనందరూ మనము చూపెట్టుకోవడమే, కానీ రియాలిటీ అది కాదు. రియాలిటీ రోడ్ పొంటి పోతేనే ఫారెస్ట్ కనబడుతుంది అంటారు చాలామంది. కొంచెం లోపలికి పోతే మళ్ళా పల్లెలు, మళ్ళీ పశువులు అన్నీ ఉంటాయి ఆడ. వైల్డ్ లైఫ్ ఉన్నదో లేదో కానీ పశువులు మాత్రం కనబడతాయి. మన లోకల్ డొమెస్టిక్ యానిమల్స్ అన్నీ కనబడతాయి. తర్వాత వాటర్ స్ట్రెస్ ఇది చాలా ఇంక్రీజ్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ రిసీడ్ అవుతున్నాయి, సాయిల్ ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంది, ఫారెస్ట్ హ్యాబిటేట్స్ డిసపియర్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఇంపాక్ట్సే. ఒకప్పుడు కరువు వస్తే మహబూబ్నగర్ జిల్లా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అచ్చంపేట ఈ ఏరియా ఉన్నాయి కదా సరౌండింగ్స్, ఎక్కడైనా సరే అటు కర్నూలు తీసుకోండి లేకపోతే అటు తీసుకోండి, ఏడ కరువు వచ్చినా కానీ వాళ్ళ కరువు అనేదే లేదు ఈ అడవి పక్కన ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇటు వాజ్ ఎ కుషన్, కరువు రాగానే డైరెక్ట్ అడవిలోకి వెళ్ళిపోతారు, పశువులను కూడా అడవిలోకి తీసుకొని వెళ్ళిపోతారు, బయటకు వస్తారు. అట్లుండే ఒకప్పుడు, ఇప్పుడు అట్లా పోనీకే ఛాన్స్ లేదు కదా, ఆడ అడవే లేదు ముందు. అట్లా కుషన్స్ ఏవి లేవు మనకు, కరువు వస్తే కరువు ఇక. ఇది ఎన్ఆర్ఐజీ ఇది 100 డేస్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఇవన్నీ మీకు బాగా క్లోజ్గా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ మీరు యూఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ కూడా కాబట్టి. తర్వాత సోషల్ సేఫ్టీ గురించి అని చేసిరు, వల్నరబుల్ గ్రూప్స్కి ఆపర్చునిటీ కంబైన్డ్ గ్రోత్ విత్ ఈక్విటీ ఈక్వల్ వేస్ అని, అదొకటి మంచిది ఓవరాల్గా. ఇంతకుముందు అట్లా లేకుండే కదా, ఆడలో కోటి మూగోలో కోటి ఉండే. సో ఇప్పుడు కనీసం ఇది వచ్చినందుకు ఎంప్లాయ్మెంట్. అసలు ఇది ముసలోళ్ళం కూడా దోపిడం చాలా తప్పు. వచ్చుడు కాదు, అసలు స్కీమ్ పెడితే వాళ్ళకు ఉత్త కూర్చోబెట్టి 200 ఏంటి తప్పలేదు, కానీ ఒక గడపర తెచ్చుకోను దొవినట్టు చేయడం అది వేస్ట్. మీరు అట్లా చేస్తారు కానీ చాలా తప్పు. నిజంగా నన్ను దోవమంటే నేను దోవలేను, నేను తినే తిండి వేరే, ఊరోళ్ళు తినే తిండి కంటే మనం గట్టి తింటాం అనుకుందాం. నిజంగా నన్ను పట్టుకొని దోవమంటే నేనే దోవలేను, అట్లా అంటే ముసలైన ఎడ దోవుతాడు. ఎవరిని తోపికోండి ఇయండి పైసలు డైరెక్ట్ అంటుంది. నేను ఎందుకంత అన్యాయంగా చేస్తారు అంటున్నాను నేను. అసలు రైతు దున్నుడే పని చేసిండు, ట్రాక్టర్ మీద దున్నిపిస్తాడు గడ్డ మీద కూర్చొని, సెల్ ఫోన్ల మీద దున్నిపిస్తాడు, మీకు తెలుసో లేదో, సెల్ ఫోన్ల మీదనే వచ్చేటే అదే అంటున్నా. అసలు కలుపు తెంపుడు గింపుడే కొన్ని ఇంకా లేడీస్ చేస్తారు, కానీ అన్నిట్లో టెక్నాలజీ ఇంప్రూవ్డ్ పెట్టుకోరు. మీరు ఈ దొవ్వుడు ఒక్కటి మనిషిని ప్రొక్లైనర్లు కనబడుతుంటే ఇల్లు ఆ ప్రొక్లైనర్ నాతోటి ఎందుకు అనేది తెలియదు వాళ్ళకి, మనుషులకు ఎంతైనా. ఇప్పుడు మీరు కంప్యూటర్ వచ్చినాక మీరు చేతితో రాయాలి మొత్తం, అసలు ప్రింటర్ లేదు కంప్యూటర్ లేదంటే ఊరుకుంటారా? జిరాక్సులు ఏం లేవు, అందరు చేతులతో రాసేయాలంటే ఊరుకుంటామా? అట్లనే ఉంటుంది వాళ్ళ అన్యాయంగా. సో అది అఫ్కోర్స్ ఏదో ఒకటి ఆలోచన చేయాలి. 200 రోజులు కాదు, ఎన్ని రోజులని ఇవ్వచ్చు, పైసలు ఉట్టి కూడా ఇవ్వచ్చు కావాలంటే, తప్పేమున్నది. కానీ కష్టపెట్టడం అన్యాయం అని అంటున్నాను. నేను చూసిన ముసలోళ్ళను అందుకే గొడ్డలు పట్టుకొని పోతారు ములుక్కుంట. ఉత్తప్పుడు అది ఇంట్లో పనే చేయరు, వాళ్ళు కూడా సైకిల్గా గొడ్డలు పట్టుకొని పోతారు ఆడికి. ఇక పెద్ద అయినానే అవి ఉన్న యంగ్ పీపుల్ ఉట్టి కూర్చోబెడతారు అలా గ్రూప్ మెంబర్స్, ఇక పైసలు షేర్ చేసుకుంటారు. కానీ అన్యాయమే కదా, ఏనో దగ్గర మళ్ళీ మనకు పాపం తగ్గుతుంది ముసలోళ్ళని కష్టపెడితే. అవి ఉన్నమాట కానీ ఏం చేద్దాం మరి, వచ్చుడు కాదు వాళ్ళకి పైసలు కావాలి, లాజిక్ అది. మీరు అట్లా ఆలోచన చేస్తలేరు. మనం కూడా ఆఫీస్ పోతాము, ఓ రోజు పని చేస్తాము, రోజు పండుకొని వస్తాము, జాబ్ కావాలి కాబట్టి పోతున్నాం ఆఫీస్కి, అది లెక్క. నా దగ్గర పిల్లగాడు ఉండు, తనే వస్తాడు పోతాడు, మనకి జాబ్ కావాలి అది వేరే, అది లాజిక్ వేరే, పైసలు కావాలి అంతే అది వేరే. కానీ అన్యాయంగా చేపించడం, చేతగాని వాళ్ళతో చేపించడం తప్పు అని అంటుంది నేను. వాళ్ళకి ఏంటి పైసలు పోయింది ఏమున్నది, లేకపో అన్నదానం లేక సత్రాలు కట్టుండి ఊరూరికి, అది బెటర్ కదా. పిల్లలకి ఎట్లయినా ఇస్తారు, ఇంత బియ్యం ఎక్కువ వస్తే వాళ్ళు కూడా తినిపోతారు, పోయింది ఏమున్నది. ఉంటోళ్ళు ఊరోళ్ళే కదా, రూపాయే కదా బియ్యం, ఇంత పప్పే కదా, నీళ్లు పోసి ఇంత పప్పు పెడితే పని అయిపోతుంది. వచ్చిందా అందరికీ ఎటువంటి మంచిగా ఉంటుంది, ఏమున్నది పిల్లలు కానీ ఒక్కటే కదా, అదొక్కటి స్కీమ్ ఉంటుంది. అట్లా కాదు, ఎన్నైనా చేయండి కానీ ఇది రోజు రోజుకి మీరు డిపెండెన్సీ క్రియేట్ చేస్తారు. రోజు రోజుకి ఒక కోటి నుండి జనరల్గా ఇండియా విలేజెస్ వేర్ ఇండిపెండెంట్ బిఫోర్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్, ఇండియా గాట్ ఇండిపెండెన్స్ విలేజెస్ హ్యావ్ బికమ్ డిపెండెంట్. ఇప్పుడు స్కీములు పనిచేసి ఏదైనా ఊర్లలో వాళ్ళు ఉంటారేమో నాకు చెప్పండి, ఏ ఊర్లో అన్నా అన్ని స్కీములు పనిచేయండి, క్లోజ్ చేయండి, ఒక్కరోజు ఊర్లో ఉంటే నాకు చెప్పండి.
ప్రజలు ఏదైనా ఊర్లో నిలబడతారా? ఇప్పుడు స్కీమ్లు అన్ని బంద్ చేయండి, సబ్సిడీలు తీయండి వ్యవసాయానికి, కరెంటుది తీసేయండి, ఎన్ని పైసలు ఇస్తా అని చెప్పి అన్ని ఓపెన్గా పెట్టండి. ఓపెన్ అంటే ఇంకేది సంబంధం లేకుండా. ఒకవేళ ఊరోళ్ళు ఉంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నట్టునే ఒప్పుకుంటారు. మనం ఏం చేసినాం, కంటిన్యూస్గా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని ఒకటి చేసి వాళ్ళు ఎంత డిపెండెన్స్ చేసినాం అంటే వాళ్ళు బయట బతకలేరు అన్న పరిస్థితి తెచ్చినాం. కరెక్టే. ఇప్పుడు ఆ పైసలు కూడా ఇంత తాగనికపోతే ఇంత కొడుకు గుంజుకుంటారు, అట్లా కూడా అవుతున్నాయి ఊర్లలో. పెద్ద ఇదేం లేదు మనం చూసేది. సో వాళ్ళకు ఈవెన్ ఫ్రీడమ్ ఫైటర్ల దగ్గర కూడా వాళ్ళకు 13,000 15,000 వస్తున్నాయి ఫ్రీడమ్ ఫైటర్లకు. ఇవాళ తెలుసు కదా మీకు, ప్లస్ ట్రైన్లో ఇంకో మనిషిని ఎక్కువ కూర్చోబెట్టుకుని తిప్పుకోవచ్చు ఊరంతా. సో వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన పైసలు వాళ్ళ దగ్గర ఉంటలేవు. వాళ్ళ పిల్లలు గుంజుకుంటారు, రాగానే పెన్షన్ రాగానే నీకెందుకు ముసలో అని చెప్పి. సో అది నడుస్తుంది అట్లా. ఇండియాస్ పాపులేషన్ ఇది ఒకటి మేజర్ కన్సర్న్. తర్వాత రూరల్ ఏరియా పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు మనకి ఇంకా స్టిల్. సో ఒకటి ఈ ప్రోగ్రామ్లో స్కీమ్లు వాళ్ళను మైగ్రేషన్ నుంచి మనము ఆపనీకి డెఫినెట్గా సెక్యూరిటీ ఇస్తుంది. స్కీమ్లను తప్పని అంటలేను, 100% అవి మంచియే. కానీ టూ మచ్ అంటున్నా. దానికి ఒకటి, ఎప్పుడైనా సస్టైనబిలిటీ అనేది ఏంటంటే ఇది కట్ చేస్తే నిలబడుతుంది అనేది ఆలోచన చేయాలి. కట్ చేస్తే నిలబడదంటే ఇంకా అది సస్టైనబుల్ కాదు. సో కాబట్టి మన స్కీమ్లు అన్నిట్లా వెన్ ఆర్ వి గోయింగ్ టు కట్ అనేది ఒకటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ పవర్ అన్నాం అనుకో, ఎప్పుడు కట్ చేస్తారంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు. అప్పుడా కాదు, ఎలక్షన్లు అయిపోయినాక అనేది వస్తుంది. ఇది లాజిక్ కరెక్ట్ కాదు. కానీ మనకు అది ఉండాలి కదా టైం లైన్లో. మనకు కూడా అనుకుంటాం కదా లైఫ్లో, నేను ముసలాని అయినా గిజ్ చేస్తా, ఇన్ని రోజులే జాబ్ చేస్తా, ఏదో ఉంటుంది మనకు కూడా కదా. ఇండివిజువల్గా ఉంటుంది, మరి ఎందుకు కమ్యూనిటీకి వీటన్నిటి కూడా ఆలోచన చేయాలి కదా. మెయిన్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువైపోయారు. కానీ ఇది ఒక డేంజరే ఇప్పుడు. అందుకే చాలామంది కొనేస్తారు పెద్ద పెద్ద మనుషులు. హైదరాబాద్ చుట్టుపక్కల 60-70 కిలోమీటర్ల మధ్యన మొత్తం రియల్ ఎస్టేట్లు ఎక్కువ ఉంటాయి. ఒకళ్ళు ఉన్నా వాళ్ళు వచ్చిపోయే రైతులు ఎక్కువ. అంటే భూములు ఉన్నా వాళ్ళు ఆడు ఉండి చేపియ్యరు, ఎవరితోటన్నా కొంచెం కొంచెం చేపిస్తారు. హార్టికల్చర్ పెరగడానికి కూడా అదే మెయిన్ కారణం. ఒకటేమో లేబర్ దొరకకపోవడం. అఫ్కోర్స్ ఎన్ఆర్ఈజీ ఇంపాక్ట్ కూడా ఉన్నది డెఫినెట్గా. అది లేదని చెప్పడానికి ఎవరికి లేదు, కంపల్సరీ ఉన్నది వాళ్ళ ఇంపాక్ట్. ఇప్పుడు ఎన్ఆర్ఈజీలో మీరు అన్నది ఆఫ్ సీజన్, ఇప్పుడే మీరు అన్నారు 200 రోజులు కూడా చేస్తామని అంటారు. ఏ సీజన్లో చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ అనేది ఇంతకుముందు అన్నారు, రోడ్ లేదు అన్నారు, ఎవ్రీ ఇయర్ వేస్తారు అని అంటారు. అది ఎవ్రీ ఇయర్ వేయడం అనేది ప్రోగ్రామ్ కాదు. ఒకసారి వేస్తే కనీసం దానికి ఒక గ్యారంటీ ఉంటుంది. కానీ మనం వాళ్ళకి పని కల్పించాలని అటు కల్పిస్తాం. నిజమైన పని ఏడున్నది? భూమిలో కలుపు తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే రోజులు మనం వాళ్ళకు లోకల్గా ఇచ్చినాం అనుకో, అడిషనల్గా సపోర్ట్గా, అంటే నువ్వు కలుపు తీయ, రైతు ఇచ్చేది ఇస్తా, నేను మీది ఇస్తామన్న తప్పేమన్నది, పని పనే కదా. ప్రొడక్షన్కి ఇంప్రూవ్ అవుతుంది. ఒక గింజ ఇంపార్టెంట్ అల్టిమేట్గా. సీ అల్టిమేట్ రూరల్ ఎన్విరాన్మెంట్లో మీరు వాటర్ షేడ్ ఇవ్వండి, ఏమైనా చేయండి, ఏం చూస్తారు? ఒక లీటర్ పాలు అల్టిమేట్. రోడ్ కాదు మీరు చూసేది, అల్టిమేట్ రిజల్ట్ అంటారు దాన్ని. లేకపోతే ఒక గింజ, అది బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, జొన్నలు కావచ్చు, పప్పులు కావచ్చు, ఇదే కదా అల్టిమేట్. ఇదే దానికి మనకు యూజ్ అవుతుందా డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా అనేది ఒక లాజిక్ పెట్టినాం అనుకో. కొన్ని ఆంధ్రాకి వెళ్తలేవు. ఇవి లుకింగ్ గుడ్ అనేది వేరే. లుకింగ్ గుడ్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను బాగా గడ్డంగిక్కొని తయారై వచ్చి నిలబడ్డాను అనుకో, దట్స్ లుకింగ్ గుడ్. లుకింగ్ ఇట్ డజన్ మీన్ డి నాట్ క్రియేట్ ఎ వాల్యూ. మంచిగా ఉన్నారు, ఛాయలు తాగుతారు, హోటళ్ళల్లో న్యూస్ పేపర్లు తాగుతారు ఊరోళ్ళు. తర్వాత వాళ్ళకు పర్చేసింగ్ ప్యారిటీ పెరిగింది. అంటే ఇంతకుముందు కిలో టమాటా కొనలేకపోతుండే, ఇప్పుడు కిలో టమాటా కొనుక్కుంటారు. కారం వేసుకొని తింటుండే, లేదు ఇప్పుడు కూరగాయలు తొక్కులు వేసుకొని తింటారు మంచిగా. అన్నీ అయినాయి, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అది వేరే. దాన్ని మీరు పెన్షన్ అనండి, డోల్స్ అనండి. అమెరికాలో కూడా వేరే కంట్రీస్లో డోల్స్ అని ఇస్తారు. నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ఇంటికి పైసలు పంపిస్తారు. అట్లా స్కీమ్స్ ఉంటాయి, అవి వేరే రకం చేయొచ్చు. కానీ దాన్నే ప్రొడక్షన్ ఎట్లయినా ఒంగిపిస్తారు కదా మీరు వాళ్ళను. గుత్తగు సైడ్ అయితే పెడతలేరు కదా. గడపారు తేమంటారు, గొడ్డలు తేమంటారు, నరకమంటారు, చేయమంటారు కదా. ప్రొడక్షన్ సైడ్ పెట్టండి అని అంటున్నా. లేలే అవినీతి కోసం అని చెప్పి మనము స్కీములు ఉల్టా పెట్టలేము. ఇది చాలా తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లగాడు ఉన్నాడు, ఉత్తాన పాకెట్ మనీ అలవాటు చేయాలని మొన్న అనుకున్నా.
ఫస్ట్ మా అమ్మ ఏమన్నది, అరే వద్దురా నీకు పైసలు ఈ ఏజ్ నుంచి ఇస్తే వాడు చెడిపోతాడు అని అన్నది. రెండు ఛాన్స్ ఉన్నాయి, కానీ ఈ ఏజ్ నుంచి వాళ్ళకి పైసా విలువ తెలియాలి. నేను డైరెక్ట్ పైసలు ఎప్పుడైనా ఒకటేసారి ఇచ్చిన అనుకో పాకెట్ మనీ అనకుండా, అదే రోజు ఖర్చు అవుతుంది మొత్తం కొనుక్కొచ్చుకుంటారు. ఇప్పుడు అట్లనే లేదు, అట్ల కాదు మీకు దాపెట్టుకొని ఇస్తున్నా. దీన్ని ప్లానింగ్ చేసుకొని మీ ప్రయారిటీస్ తోటి మీకు ఏది ఇంపార్టెంటో అది మీరు ఆలోచన చేసి కొనుక్కోండి, లేదా దాపెట్టుకొని పెద్ద వస్తువు కొనుక్కోండి. అంటే వాళ్ళకు బడ్జెట్ మేనేజ్మెంట్ అనేది ఒక వస్తుంది. సి మిస్యూజ్ కావచ్చు, యూజ్ కావచ్చు. అది మనం కరప్షన్ ఉంది కదా అని ఇట్లా పోవాలని డెవలప్మెంట్లో ఉల్టా పోం కదా. కరప్షన్ ఉంది కదా అని ఉల్టా పోం కదా మనము. లేదు లేదు, మీరు అన్నది చూడు, ప్రతి ఒక్క దాంట్లో కరప్షన్ ఉన్నది. కరప్షన్ లేనిదే మనము ఇంత విరగం. ఎందుకంటే కరప్షన్ ఉంది కాబట్టి కొంతమంది పని ఎక్కువ చేస్తారు. మీకు తెలుసో లేదో, మోస్ట్ కరప్ట్ ఆఫీసర్స్ ఆర్ మోస్ట్ ఎఫిషియంట్ ఆఫీసర్స్. మోస్ట్ ఎఫిషియన్సీ షోన్ బికాస్ ఆఫ్ కరప్షన్. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాం మనం. పిల్లగాడు ఉంటారే చాక్లెట్ ఏదైనా తీపోరా అంటే తినకపోతే మిగిలిన పైసలతో చాక్లెట్ తినిపోరా అంటాం మనం, అనమా? ఇదే పెద్దగా అయితే కరప్షన్ అంటాం మనం. 2 రూపాయలు పోయి 1000 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు పోయి 1 లక్షలు అవుతుంది. సి స్మాల్ స్కేల్ ఇట్ ఈస్ అగ్రియబుల్, బట్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హోల్ సొసైటీ ఇట్స్ డిసగ్రియబుల్. ఇన్సెంటివ్ అండ్ మనకు కూడా ఉంటాయి, ఏసీపీ వాళ్ళకు ఉంటాయి ఇన్సెంటివ్స్. ఎంత చేప పడితే అంత వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు కూడా. వాళ్ళకి ఎందుకు వెళ్ళా మరి, పెద్ద చేప పడితే ఇస్తారు పైసలు వాళ్ళకు ఇన్సెంటివ్స్. పోలీసులు అందరికీ ఉంటాయి ఇన్సెంటివ్స్. సో అది వేరే, కానీ కరప్షన్ ఉంటుందని మనము ప్రోగ్రామ్ డివియేట్ చేయడం తప్పు. కరప్షన్ తగ్గించుకోవాలి, అందుకే కదా అన్నాదార్య సభ్యులంతా ఆనందినకుండా ఉంటారు ఇప్పుడు, అనో కదా. సో ఫాస్టింగ్ అవన్నీ అవుతున్నాయి. సో అది నడుస్తూనే ఉంటుంది పని. ఉదికు పాలసీ నడుస్తుంది, పార్లమెంట్ నడుస్తుంది, మన సివిల్ సొసైటీ నడుస్తుంది, అన్నీ నడుస్తూనే ఉంటాయి. క్లైమేట్ చేంజ్ వేరియబిలిటీ ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇంటీరియర్ ఏరియాస్, సెమీఅరిడ్ ఏరియాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అట్లనే ప్రపంచంలో ఇల్లు ఉన్నదంతా సెమీఅరిడ్ ఎన్విరాన్మెంట్. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏడు ఉంటాయి అంటే మనకు ఈ డ్రౌట్ గురించి చెప్తున్నా. ఈ సెమీఅరిడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మనకి. ఇంటీరియర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో కూడా, అక్కడ వర్షపాతం తక్కువ, 25 to 60 సెంటీమీటర్స్ పడుతుంది. తర్వాత స్క్రబ్బి విజిటేషన్ ఉంటుంది, షార్ట్ కోర్స్ గ్రాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు వల్నరబిలిటీకి, అంటే వేరియేషన్ ఎప్పుడైతే రెయిన్ఫాల్ ఎక్కువ తక్కువ ఉందో, ఏం లేని వాళ్ళకి ప్రాబ్లం లేదు గుర్తుపెట్టుకోండి. మిడిల్ క్లాస్లో ఎందుకు ఎక్కువ సఫర్ అవుతారు? పూర్ పీపుల్ కంటే కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. ఇజ్జత్గా సవాల్ అని వస్తుంది ఇక్కడ. ఒకరోజు రోజు చెప్పులు వేసుకొని రోజు చెప్పులు లేకుండా మనం నడుస్తాము ఒక్కరోజన్న. ఆ రోజు ఇంట్లో అన్న కూర్చుంటే కానీ నాకు చెప్పులు లేవని అన్నే కూర్చుంటాం. అదే లేని వాళ్ళు అయితే పోతారు, ఉన్నోళ్ళు అయితే లేనోళ్ళు లెక్క అన్ని చింపుకొని తిరుగుతారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ షెట్ ఇప్పి తిరగాల్సిన అవసరం ఏముంది, ఆయనకి షెట్లు లేకనా? మన ఊర్లో తాత అంటే షెట్లు లేక ఏదో అట్లా కప్పుకొని కూర్చున్నాడు. సో అట్లా ఉన్నోళ్ళకు ఓకే, ప్రాబ్లం లేదు, వాళ్ళకి టెన్షన్ లేదు, వాళ్ళకి ఎట్లా పైసలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంది అంటాం మనం. లేనోళ్ళేమో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. అట్లనే సెమీఎరిడ్ ప్రాబ్లం ఏంటంటే, ఏరిడ్ కాదు నా ప్లెంటీ కాదు. ఓ మంచి పంట వస్తుందని ఆశకేస్తాము, నీళ్లు తక్కువ కాగానే అన్యాయం అయిపోతాం అట్లా. లేదా వర్షాలు మామూలుగా పడితే అనుకుంటే ఫుల్ పడితే అట్లా అన్యాయం అవుతాం. సో అందుకే సెమీ రేడియో వాళ్ళకి ఎక్కువ టెన్షన్. అందుకే మన ఈ ఇప్పుడు ప్రోగ్రామ్ వాటర్ షెడ్ ప్రాజెక్టులు అన్నాం కదా, ఈ చూపెట్టిన ఏరియాలో కంపల్సరీ ఉంటాయి. ఇదేమో డెజర్టు, ఈ సెమీ రేడ్, ఈ ఏరియాలో 100% వాటర్ షెడ్ ప్రాజెక్టులు ఉంటాయి. తర్వాత ఇంతకుముందు అనుకున్నట్టు ఇది క్లైమేట్ వేరియబిలిటీ అండ్ ఎక్స్ట్రీమ్స్ ఏవైతే రైతులకు ఎక్కువ ఇంపాక్ట్ అయితే అని అన్నాము, అవి ఈ ఏరియాలోనే హయ్యెస్ట్ ఉంటాయి. వల్నరబుల్ టు డ్రౌట్స్, సబ్సిస్టెన్స్ క్రైసిస్ కూడా వస్తుంది మనకు. సబ్సిస్టెన్స్ అంటే మినిమం కూడా లేనప్పుడు సబ్సిస్టెన్స్ క్రైసిస్, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, అవి కూడా కష్టాలు వచ్చినప్పుడు సబ్సిస్టెన్స్. తర్వాత క్రాప్ ఫెయిలియర్స్, డిస్లొకేషన్, ఫెమిన్, పావర్టీ. ఇప్పుడైతే ఫెమిన్స్ అని పెద్దగా రాలేదు, కానీ మొన్న ఇథియోపియా పిక్చర్లు చూస్తుంటే ఆఫ్రికాలో మొత్తం బొక్కలు తేళ్ళు ఉన్నారు పిల్లలు. యాక్చువల్గా మనకు డ్రెస్సులు వచ్చి తెలుస్తలేదు, డొక్క లోపడిపోయింది అంటాము. కుక్క పిల్లకి చెప్పవచ్చు దాన్ని తిన్నదా లేదా అనేది డొక్కలు చూసి. మనకేందంటే ఎట్లున్నా సరే మీద వాడికి అప్పుకుంటాం కదా, ఏం తెలియదు. అంటే మనం అంటే మనకు కదా పూరు రిచ్ అనేది ఉత్త ఫేజ్ చెప్పాలి.
ఏమైంది డల్గున్నావు, ఏమైంది ఇట్లున్నావు అనేది అంటాం మామూలుగా, కానీ ఇవన్నీ విజిబులే. అవన్నీ ఇంతకుముందు అనుకున్న ఇష్యూస్, ఇంపాక్ట్ ఆఫ్ హజార్డస్ పెస్టిసైడ్స్, క్లైమేట్ చేంజ్, సాయిల్ ఫర్టిలిటీ, వాటర్ మేనేజ్మెంటు, బయోమాస్ మిస్మేనేజ్మెంటు, అంటే బర్నింగ్ చేస్తాం కదా పత్తి కట్టే అంతా అలబెడుతుంటాం మనం ఫుల్. అల్కలినిటీ ఆఫ్ సాయిల్స్, ఇవన్నీ సమ్ ఆఫ్ ది ఇష్యూస్. ఈ ఫ్లడ్స్, అగ్రికల్చర్ డ్రౌట్, ఇవన్నీ మన ఒక వాటర్ షెడ్లో ఉంటాయి. ఈవెన్ డ్యామ్లు, వీటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అవే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో స్నో కవర్ కూడా ఎక్కువైందా తక్కువైందా దాని ఇంపాక్టు, గ్రౌండ్ వాటరు, వాటర్ యూజ్, వాటర్ క్వాలిటీ. మళ్ళీ డెల్టాయిక్ రీజన్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనవి మనకు, ఎందుకంటే అక్కడ కావాల్సిన న్యూట్రియంట్స్ ఫ్లో కాకుండా కూడా డెల్టాస్ డెడ్ అవుతుంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మన డెల్టాస్ కష్టం, అన్ని డ్యాములు కట్టినాం కదా, అవి పెరిగాయి. ఇంకా సముద్రంలో పెరుగుతుంటే మంచిగా ఉంటాయి, ఇంకా తరుగుడే ఉంది కానీ పెరుగుడలేదు. సో 2/3 ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ డిరైవ్ ఇన్కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ నేచురల్ రిసోర్సెస్ నుంచే వస్తాయి, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ షెడ్ ఇవన్నీ అడ్రస్ చేస్తుంది. ఇవన్నీ ఇంతకుముందు అనుకునే ప్రొవిజన్ ఆఫ్ ఇరిగేషన్, డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్, రినోవేషన్ ఆఫ్ ట్రెడిషనల్ వాటర్ బాడీస్, ఫ్లడ్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ వర్క్స్, ల్యాండ్ బేస్డ్ ల్యాండ్ డెవలప్మెంట్, జనరల్గా ఇవన్నీ మన ఇంట్లో చేస్తున్నాం. ఎన్ఆర్ఏ చేయాలి ఈ టైప్ అన్నీ కూడా. ఈ లిస్ట్ ఏదైతే ఉన్నదో ఎన్ఆర్ఏ చేయ దాంట్లో మనం చేస్తున్నాం. పావర్టీ మీద ఇంపాక్ట్ ఉన్నది ఇవన్నీ. మైగ్రేషన్స్ తగ్గించడానికి, ఎంపవర్ చేయడానికి, ఫుడ్ సెక్యూరిటీ, హౌస్ హోల్డ్ వేజ్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడానికి, వేజ్ రేట్స్ ఈక్వల్, తర్వాత సేఫ్టీ నెట్ డ్యూరింగ్ డ్రౌట్, గ్రౌండ్ వాటర్ రెజ్యూము, ల్యాండ్ ప్రొడక్టివిటీ. సో వాటర్ స్ట్రెస్ నుంచి కూడా మనకు కోప్ చేయడానికి. వాట్ ఈజ్ కోపింగ్? కోపింగ్ అంటే ఏంది? కార్బన్ సీక్విస్ట్రేషన్ అంటే కూడా ఇది, మన చెట్లు వేస్తే తర్వాత సాయిల్ కన్సర్వేషన్ ఇవన్నీ చేస్తే కూడా కార్బన్ సీక్విస్ట్రేషన్ అవుతుంది. అది నేను మీకు తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫుడ్ సెక్యూరిటీ, లైవ్లీహుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, ఎకలాజికల్ సెక్యూరిటీ, ఫ్లడ్ రిస్క్ రిడక్షన్, ఇవన్నీ కూడా ఉంటాయి మన ఎన్ఆర్ఈజీఏ ప్రోగ్రామ్లో. ఇవి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ జనరల్గా మనకు బేసిక్గా తీసుకుంటే ఒకటి అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఒకటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ నేను చేసిన ఉంటే స్విట్జర్లాండ్ గవర్నమెంట్ వాళ్ళతో, క్లైమేట్ చేంజ్. ఇది ప్రపంచంలోనే సమ్ ఆఫ్ ది ఫస్ట్ ప్రాజెక్ట్స్ అనుకోండి, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ దానికి నేను లీడ్ చేసిన మన స్టేట్కి. సో అందులో ఇది నేనే చేసిన ఫ్లో చార్ట్. ది సిస్టమ్ ఎట్లుంటుందంటే, అగ్రికల్చర్ ప్రొడక్షన్కి అల్టిమేట్ వల్నరబిలిటీ తగ్గించాలి క్లైమేట్ చేంజ్లో అవుతుంది అనుకుందాం. ఇంకోటి అన్ని క్లైమేట్ చేంజ్కి లింక్ పెట్టడానికి లేదు, సీనరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లైమేట్ చేంజ్ అనేది రాకున్నా మంచి వల్నరబుల్. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా ఇల్లుగులు చనిపోవచ్చు కదా, డజన్ మీన్ రోడ్ మీదనే ఉండాలని రూల్ ఏం లేదు. డెఫినెట్లీ డ్రైవర్ ఈజ్ మోర్ వల్నరబుల్, అంతే కదా నా లైఫ్కి. కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది, కొంతమంది చనిపోవడం వెరైటీగా ఉంటుంది. సో అట్లనే వల్నరబుల్ రకరకాలు ఉండొచ్చు, కానీ బట్ స్టిల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఎనర్జీ, వాటర్ రిసోర్సెస్, వీటి మీద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ డైరెక్ట్ ఉంటుంది. మూడు అనుకుందాం ఇంపార్టెంట్. బట్ బయోడైవర్సిటీ అనేది ఉంటే ఎక్కువ మనకు అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రకాల పంటలు ఉన్నాయి అనుకుందాం, మిక్స్డ్ క్రాప్స్ వేస్తాం కదా మనం మామూలుగా. ఇప్పుడు కంది చేను, తర్వాత పత్తి కాంబినేషను, జొన్న కంది, పెసర్లు కంది, నువ్వులు పెసర్లు ఉంటాయి కదా అన్ని కాంబినేషన్. సో ఈ డైవర్సిటీ ఉంటే మనకి ప్రొడక్షన్ ఇది ఉంటుంది. కానీ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ వచ్చినందుకు అడిషనల్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు శ్రీ వరి ఇలా కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయి కదా, వాటి గురించి నేర్చుకోవడం. బట్ ఇవన్నీ కూడా మన లైవ్లీహుడ్ డైవర్సిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరందా ఎక్కువ వల్నరబుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళం. ఎందుకు సడన్గా అందరికీ జాబులు తీసేసిరు అనుకుందాం కంప్లీట్గా, రేపటి నుంచి మీకు జాబులు లేవు, మీది మీరు చూసుకోండి, అంత చదువుకున్న వాళ్ళే కదా అని అన్నారు అనుకుందాం. కానీ వల్నరబుల్లా కదా మనం, మనం చేసే జాబ్ మళ్ళీ ఇస్తారా మనకు ఎవరైనా? అమెరికాలో ఇస్తారా మనం చేసే జాబ్? ఇయ్యరు కదా. ఈ ఎక్స్పీరియన్స్ పెడితే డైరెక్ట్ పిలిచిస్తారా దేశంలో? చెప్పలేం. కొన్ని దేశాలలో ఇవ్వచ్చు, కొన్ని దేశాలలో ఇవ్వకపోవచ్చు. కానీ డెఫినెట్గా మనం వల్నరబులే కదా, మన స్కిల్స్ ఎన్ని ఉన్నాయి, గడపారా దోవలేం. అందుకే ఎక్కువ మోస్ట్ ఇన్సెక్యూర్ పీపుల్ ఆర్ మోర్ డైవర్సిఫైడ్. అందుకే మన సీఎంలు పిఎంలు ఎక్కువ పాకిస్తాన్ నుండి వచ్చి బతికిన వాళ్ళే ఎక్కువ గట్టిగా. వల్నరబులిటీ ఉన్నోళ్ళే అంటే రిస్క్లు ఉన్నోళ్ళే డైవర్సిఫికేషన్ ఎక్కువవుతారు. ఇప్పుడు ఎల్కే అద్వానీ సాబ్ అక్కడనే, మన్మోహన్ సింగ్, ఆళ్ళ ముషరఫ్ కూడా ఈడ గుట్టి పెరిగినాయను. ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిరు, అక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళిరు ఉల్టా కదా.
సో అది నేచురల్గా వస్తుంది, అబిలిటీస్ వస్తాయి మనకు. బట్ పాలసీస్ అది కూడా చాలా ఇంపార్టెంట్ వల్నరబిలిటీ రిడ్యూస్ చేయడానికి. ఇంకోటి లేటెస్ట్ ప్రాజెక్ట్ నేను ఇది కూడా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నా, ఇది రీసెర్చ్ బేస్డ్ ప్రాజెక్ట్ బేసికల్గా. ఇది ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇది అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. బట్ ఇందులో కూడా అగ్రికల్చర్ సాయిల్ బేసికల్గా ఫోకస్ చేసిందంటే సాయిల్ మీద, సాయిల్ ఫర్టిలిటీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నా కదా జానడు భూమి సరిగ్గా లేకుంటే మనం బ్రతకడానికి కష్టం ఇది చాలా. తర్వాత బయోమాస్ ఫర్ ఎనర్జీ, ఇప్పుడు మీకు పెట్రోల్ రేట్లు గ్యాస్ రేట్లు తెలుసు కదా ఎట్లా పెరుగుతున్నాయో, సో అవి పెరుగుకుంటూ పోతాయి కాబట్టి ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ థింగ్, దానికి ఆల్టర్నేటివ్ ఏముంది అనేది. తర్వాత ఎనర్జీ ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్, అంటే మనకు క్రాప్ రెసిడ్యూ కానీ ఊర్లలో ఉంటాయి కదా, ప్రోసోఫి జూలిఫ్లోరా సర్కార్ తుమ్మ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని మిస్మేనేజ్ కాకుండా కరెక్ట్ మేనేజ్ చేస్తే కూడా వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది. సో అట్లా ఇవన్నిటి గురించి ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయడం అయింది. రెయిన్ఫాల్ మహబూబ్నగర్లో చూడండి, గవర్నమెంట్ ఏం చేస్తా అంటే ప్రతి 10 ఏళ్లకు దాన్ని రీఅడ్జస్ట్ చేస్తారు ఏది నార్మల్ రెయిన్ఫాల్ అని చెప్పి. ప్రతి 10 ఏళ్లలో తీసుకొని 60 సెంటీమీటర్లు అంటే, ఎందుకంటే అప్పుడు 80 సెంటీమీటర్ల మీద ఉండే ఏది 1950s లో ఆ రెయిన్ఫాల్ పెడితే ప్రతి సంవత్సరం కరువు పచ్చం ఇవ్వాలి. అందుకే 10 ఏళ్లకు ఒకసారి నార్మల్ రెయిన్ఫాల్ అని దించుకుంటూ వస్తారు. ఇప్పుడు మాగునాలు 60 ఏమో పెట్టారు సేఫ్ సైడ్ అన్నట్టు, అరే మీకు 60 మీద కదా వడ్డ తీయడం అంటారు, కాబట్టి మీకు మేము కరువు కింద డిక్లేర్ చేయకపో అంటారు. కానీ ఒరిజినల్గా చూస్తే ట్రెండ్ ఈజ్ ఫాలింగ్ డెఫినెట్గా, అట్లా మనం చూసుకుంటే తెలుస్తుంది ప్రతి ఒక్క జిల్లాకి. ఇది బయోచర్ కల్చర్ అనేది ఏంటంటే మన బొగ్గు ఉంటుంది కదా, ఇది నేనే డిజైన్ చేసిన ఈ యొక్క రీసెర్చ్ సాయిల్ ఫర్టిలిటీ మీద. ఇది మన సాయిల్ని రిక్లెయిమ్ చేయడానికి యూజ్ అవుతుంది, వన్ ఆఫ్ ది మెథడ్ చెప్తున్నా. ఇప్పుడు మిటిగేషన్ అంటాం, ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ అనుకున్నప్పుడు మనం ఏం చేసినాం అనేది ఇంపార్టెంట్ చెప్పడం కదా, అందరం చెప్తాం. కానీ మనం చిన్న చిన్న అడాప్ట్ అనేది చేసుకోవాలి కదా. ఇందులో కార్బన్ సిక్విస్ట్రేషన్స్ అవన్నీ ఉన్నాయి ఇందులో. ఎందుకంటే బేసికల్గా బొగ్గు అనేది మీకు తెలుసు, పండ్ల తోముడు కాడికే మొదలు పెడితే మనిషి చనిపోయిన వరకు బొగ్గు అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. కళ పెడితే అదే కదా, బొగ్గులు పట్టుకునే కదా, బొగ్గులు కూడా తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతాం. నీళ్ళలో కలిపితే కూడా అది మళ్ళీ యూజ్ అవుతుంది భూమికి, ఎక్కడో నీళ్ళలో కలిసి మళ్ళీ అది న్యూట్రియంట్స్కి వెళ్తుంది. సో దానికి ఆల్రెడీ విలువ ఉన్నది, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యజ్ఞాలు చేసిన యాగాలు చేసిన మీరు ఏదైనా చేయండి, ఎవ్రీ ఫెస్టివల్కి కాలువడానికి సంబంధం ఉన్నది. నిప్పు పొగ బూడిద బొగ్గు ఈ 4 ఐటమ్స్ కలిస్తేనే స్పిరిచువాలిటీ అనండి, పండుగ అనండి, ఏదనండి, ఏ రిలీజన్ కానీ ఇవన్నీ సంబంధం ఉన్నాయి. సో అట్లా మనము సాయిల్ అమెండ్మెంట్గా చేస్తే మనకు చెట్లు 150 to 200% పెరిగినాయి. ఇది నేను ప్రాక్టికల్గా చేసిన ఎక్స్పెరిమెంట్, 7 ఇయర్స్ నుంచి చేసిన, ఇండియాలో మొట్టమొదటి చేసిన నేను. తర్వాత ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. పదం ఉందిగా బయోచార్ కల్చర్ అనేది, నేను తయారు చేసిన పదం అది. మామూలుగా బయోచార్ అనేది ఆల్రెడీ ఉన్నది, అది కూడా 2007లో పుట్టింది పదం, 2007లోనే డిస్కషన్కి వచ్చింది. ఇంతకుముందు మేము టెర్రాప్రేట్ అని డిస్కస్ చేస్తుంటాం. సో ఇది ఎనిమల్స్ కూడా యూజ్ చేయొచ్చు, అదే ఫుడ్ కూడా మనకు మంచిది, కొంచెం బొగ్గు తింటే మంచిది. క్లీనింగ్కి అన్నిటికీ ఇక మ్యాట్రెస్ టూత్ పౌడరు మీరు ఏమైనా అండి, బ్రిక్స్ ఇటుకలు ఉంటాయి కదా అందులో బొగ్గు వేసి తయారు చేస్తే కూడా ఎంతో విలువలు ఉంటాయి. సో అట్లా ప్రతి ఒక్క దగ్గర మీరు సాయిల్ మైక్రోబ్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మామూలుగా అసలు భూమిలో సూక్ష్మజీవులు లేవు, అపార్ట్మెంట్ల లెక్క అన్నట్టు, బొగ్గు ఉంటే సూక్ష్మజీవులకు అపార్ట్మెంట్లలాగా. అట్లనే తేమ గుంజుకొని పెట్టుకుంటుంది బొగ్గు, మీరు చూడండి ఎప్పుడైనా బొగ్గు బస్ ఇస్తే తేళ్ళు పాములు ఉంటాయి, మాయిశ్చర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. దాంతో కూడా మీరు చెట్లకు రెగ్యులర్గా నీళ్లు పోసే అవసరం లేదు, అర్థోమ్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, టర్మైట్స్ అస్సలు ఉండే రిపల్ చేస్తుంది, చీమలు కూడా తగ్గుతాయి డెన్సిటీ. మామూలుగా చీమలు ఎక్కువ వస్తాయి కదా చెట్లకు తింటాయి, పొక్కలు పెడతాయి, పొక్కలు పెడితే చెట్టు లూజ్ అవుతుంది, లూజ్ అయితే చనిపోయే ఛాన్స్ ఉంటుంది. నర్సరీస్లో బాగా మొలుస్తాయి, జర్మినేషన్ పర్సెంటేజ్ హైయెస్ట్ ఉంటుంది. ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తారు. ఇప్పుడు ఒక 5-6 యూనివర్సిటీలు నేను చేసిన కంపోజ్ తీసుకొని మళ్ళీ ఇంకా అనాలిసిస్ కూడా చేస్తారు, వాళ్ళు అడాప్ట్ కూడా చేసుకుంటారు. ఏది తర్వాత ఇవన్నిటికీ యూజ్ చేయొచ్చు, సాయిల్కి, అగ్రికల్చర్, ఎనిమల్స్, ఎనర్జీ, హ్యాబిటేట్, శానిటేషన్, హెల్త్, వాటర్, తర్వాత మన ఒక రిలీజియస్ అండ్ స్పిరిచువల్ అండ్ అదర్ ప్రాక్టీస్ కూడా ఇది ఇంటిగ్రేటెడ్. ఇవన్నీ రిక్లైమింగ్, డిగ్రేడెడ్ సాయిల్, వాటర్ కన్జర్వేషన్, మన వాటర్ షెడ్లు ఎన్నైతే అంటామో అంతకంటే ఎక్కువ మనం చేయొచ్చు ఇది అడాప్ట్ చేసుకుంటూ లోకల్గా. చూడండి చెట్టు ఇట్లా మొలుస్తాయి, ఇది నార్మల్, ఇది మన రైతు చేసే వ్యవసాయం ఇట్లుంటుంది. కంట్రోల్ సాయిల్ అంటే నార్మల్ సాయిల్ వేసి ఇట్లా బయోచర్ కంపోస్ట్లు వేస్తే మనకు రూట్స్ తోటే తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్గా. యాక్చువల్గా మనం మీద చూస్తాం కానీ రూట్స్ ఎప్పుడు చూడండి చెట్టుకి, మొలుస్తలేని అన్ని మీద మీద కొడుతుంటాం. కానీ ఇది ఇలా రైతులకే నేర్పడమైంది ఇది ఎట్లా తయారు చేసుకోవాలనేది లోకల్గా, బయోచర్ కంపోస్ట్, బొగ్గు, ఎరువులు, సాయిల్ మైక్రోబ్స్, మల్చు ఇవన్నీ యూజ్ చేసి. సో ఇది ఈ ఫీల్డ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మీద వర్క్ చేస్తుంది కదా, ఇది ఉట్టిగా ఉండేది.
అంటే ఎన్నో ఒక 10-20 ఏళ్ళ నుంచి ఉట్టినే ఉండేవాళ్ళు వ్యవసాయం, ఎందుకంటే అంత అల్కలైన్ ఉండే. ఇప్పుడు అది అంత మంచి పంట కంటిన్యూస్గా పండిస్తున్నారు, రిక్లేమ్ అయింది ఆల్రెడీ. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు, మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామం. హైట్ కూడా బయోచార్ కంపోస్ట్ వేస్తే మన కంట్రోల్ హైట్ పెరగడం మీరు చూడవచ్చుది. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనకు సొల్యూషన్స్ గురించి. రిజల్ట్స్ కూడా చూడవచ్చు, ఫ్లవర్స్ పెరగడము, తర్వాత హైట్ పెరగడము, ఫ్రూట్స్ రావడము, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఉంటాయి. మీథేన్ ఎమిషన్ రిడక్షన్, మన ప్యాడీ ఫీల్డ్స్లో మీథేన్ వస్తుంది, ఇది చాలా డేంజర్. గ్రీన్ హౌస్ గ్యాసెస్లలో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పొటెంట్, హైలీ పొటెంట్ దెన్ CO2. అయితే ఇది వేసినప్పుడు మనకు చెట్లు బాగులు వస్తాయి, ప్లస్ ఈ ఎమిషన్స్ కూడా సప్రెస్ అయిపోతాయి. యూరినల్స్, మన యూరిన్ ఇది యూరిన్ మన యూరిన్లోనే యూరియా ఉంటుంది, కాబట్టి మనం పశువుల యూరిన్ కావచ్చు, మనుషుల యూరిన్ కావచ్చు, బొగ్గులు తడిపితే వాసన కూడా రాదు. ఈ కెమికల్ కొట్టుకుంటే కాదు, రోజు పొద్దుగా లేచి రేపు ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో పోతే అర్థమే కావు, అసలు మన మనుషుల పౌడర్ల కంటే అవే ఎక్కువ ఉంటాయి. జాస్మిన్ అంట, అదంట, లెమన్ అంట, ఏమో అసలు అర్థమే కావు అవి. ఒకటి నీళ్ళ లేచేది, ఒకటి బయట తల్లేది, ఒకటి అన్లేచేది, ఒకటి ఇన్లేచేది, ఒకటి ఓన్లీ ఒత్తేది, అన్ని రకాలు వచ్చినాయి. ఇవి డైరెక్ట్ యూరినల్స్ అట్లా చేసి కూడా మనకు ఈజీగా తెలుస్తుంది. అప్లై చేసినప్పుడు మళ్ళా లీఫ్ కానీ గ్రోత్ కానీ అన్ని ఇట్లా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇది మన రీసెర్చ్ సెంటర్ ఉంది జన్గాన్ దగ్గర, అక్కడ ఇది మ్యూజియం ఒకటి క్రియేట్ చేసి ఉండే స్ట్రౌస్ మీద. సో అక్కడ ఈ బ్రిక్స్ యూజ్ చేసి చేయడం అయింది. ఈ బ్రిక్స్ తోటి ఏమైతే మనం ఇది బ్రీతింగ్ కావు, ఇప్పుడు మన వాసన మన దగ్గరనే ఉంటుంది, ఈ బ్రీత్ చేయదు. ఈ బ్రిక్స్ యూజ్ చేస్తే మన వాసన కూడా గుంజేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పోతే ఇండ్లకేం పోవాలి, లేకపోతే మన వాసన మన దగ్గరనే దొరుకుతుంది. మనదే కాదు, ఇండ్లకెంచి కూడా వస్తుంది, చాలా కార్సినోజెనిక్ వస్తాయి. ఇవన్నిట్లకెంచి వాసన వస్తుంది, ఈ ఫ్లైవుడ్లకెంచి, అన్నిట్లకెంచి, ఇండ్లకెంచి. మీరు దగ్గర పెట్టుకుని చూడండి, ఏదో ఒకటి వాసన ఉంటుంది. ఇదంతా కార్సినోజెనిక్, అంటే మెల్ల క్యాన్సర్ వస్తుంటుంది ఇవన్నీ దాంతో. సో ఈ బ్రిక్స్ ఉంటే మనకు ఆ డేంజర్ తగ్గుతుంది అన్నట్టు. ఇన్సులేషన్ కూడా వేడి బయటికి రానియ్యది. జనగాం దగ్గర ఉన్నది, పెద్దమడూరు గ్రామంలో మన రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇవన్నీ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ సొల్యూషన్స్ అని చెప్పి చేయడం అయింది. ఇవన్నీ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. 300 వెబ్సైట్స్ ఉన్నాయి, రోజుకు 2000 మంది చూస్తారు. ఇదే కాకుండా పేపర్లో కూడా వస్తుంది. మొన్ననే 18 ఈనాడులో మన ఒక ఆర్టికల్ కూడా రాసారు వాళ్ళే. సో ఆల్మోస్ట్ అలా అన్ని పేపర్లు కవర్ చేసారు. వీటి మీద ఏదో దాని మీద రాస్తుంటారు మనం చేసే వర్క్ మీద. 18th మీరు చూడండి, కావాలంటే నేను శాంపుల్ చూపెడితే మీకు కూడా దొరుకుతుంది కదా మ్యాగజీన్లు. నా దగ్గర ఎక్కువ లేవు, లేకపోతే మన జిరాక్ చేసిస్తారంటే మీరు చూడవచ్చు. ఇది అఫ్కోర్స్ నేను ఇది ఒకటే రీసెర్చ్ కాదు, మన స్టౌస్ మీద కూడా చేస్తుంటా. ఇప్పటికి 50 కోయిల్ డిజైన్ చేసిన ఉంటే ఇది పొగ. ఇంకోటి ఎస్పెషల్లీ వాటర్ షెడ్లో చెట్లు కొట్టద్దు అంటారు, చెట్లు పెట్టాలి, చెట్లు నరకొద్దు, ఇది పెద్ద ఇది ఉంటుంది కదా. సో ఎక్కువ మనకు పోయేది మనకు ఇంధనం గురించి చెప్పి, ఏదన్నా అవాయిడ్ చేయొచ్చు కానీ మనము వంట వండుకోదానికే లేదు అంతే కదా. సో చెడ్డ పొయ్యి ఉంటే కట్టె ఎక్కువ పడుతుంది. దాదాపుగా ప్రతి ఒక్క పొయ్యిలో 3-2 కిలోలు కట్టె ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇట్లా వంటి కట్టెలు. అట్లే 500,000 మంది చనిపోతుంది ఏది పొగ మూలన, ఏది ఇండియాలో ప్రతి సంవత్సరం. అంటే దాదాపు ఒక ఊరికి ఒక మనిషి చనిపోయినట్టు, సంవత్సరానికి ఒక మనిషి ఉత్త పొగతోటి గుట్టిగా చనిపోతారు, అది వేరే విషయం. అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే పొయిల్ డిజైన్ చేసినారు రకరకాల. 50 పొయిల్ చేసిన గ్యాస్ ఫైర్ పొయిల్ అంటాం. ఇవన్నీ కూడా ఇంకా హైలీ ఎఫిషియెంట్, 45% దాకా ఉంటుంది. మామూలు పొయిల్ 5-10 వరకే ఎఫిషియెంట్. సో ఇట్లా వీటితోటి కూడా మనం దానికి సొల్యూషన్ చేస్తున్నాం వాటర్ షెడ్లలో. ఎందుకంటే ఒక పొయ్యి పెట్టుకుంటే దాదాపు ఒక 8 ఏళ్ళ చెట్టు ఒక సంవత్సరం, ఒక 8 ఏళ్ళ చెట్టు మిగిల్చినట్టు ఒక నెలకు, అంటే ఒక పొయ్యి మూలన 12-8 ఏళ్ళ చెట్లు మన వాటర్ షెడ్లో మిగిలిపోతాయి ఆటోమేటిక్గా. మీరు వాటర్ షెడ్లో అఫారెస్టేషన్ అవి చేస్తారు కదా, ఎన్ని చేసినా లాభం లేదు. ఓ దిక్కు స్కూల్ గురించి కూడా కట్టెలు లారీలు వస్తుంటాయి, వంటకు వస్తూనే ఉంటాయి. మీరు ఎన్ని వేటిని వేయడం ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో మంచి పొయ్యిలు ఉంటే ఆటోమేటిక్ మిగిలినట్టు, ఎవరు కూడా ఉట్టి కొట్టరు కదా పని లేక. ఇవి దేనితోటైనా చేయొచ్చు అని చెప్పి కంప్యూటర్ డబ్బోతోటి మన ఫ్లవర్ పాట్లు, ఇది 3G పోయింది, ఇది ఎక్కువ పాపులర్ అయింది, లైటింగ్కి యూజ్ చేయొచ్చు, అన్ని రకాలు. పెద్ద విషయం లేదు మనకి, ఏంటంటే కిరోసిన్ ఎల్పీలు వచ్చినందుకు కనబడతలేవు. ఒకవేళ రాకుండా ఇప్పటికల్లా మంచి పొయ్యిలు ఉంటుండే అది.